మొదలుకొని పాటల ద్వారా ఆరాధనను బట్టి చెప్పబడిన సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునే దేవా, మీకు వందనాలు అయ్యా. ఈ సమయంలో నీ వాక్యపాద సన్నిధికి మేము వచ్చాం. నీ వాక్యము ద్వారా మమ్మల్ని సంధించండి, మమ్మల్ని స్పందింపచేయండి, మా హృదయాలను తట్టండి ప్రభువా, మా హృదయాలను ఉజ్జీవింపచేయండి. నిర్జీవమైన క్రియలు మాలోంచి తీసివేయండి, సాతాను సంబంధమైన క్రియలను తీసివేయండి. మందిరంలో ఏ సెల్ ఫోన్ మోగనీయద్దు ప్రభువా, అయ్యా బిడ్డలు అటు ఇటు తిరిగే వారు ఉండనీయద్దు. కుదురుగా శ్రద్ధా భయభక్తులు కలిగి మందిరంలో ఉండడానికి సహాయించండి. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరికి యెహోవాయందలు భయము కలగడానికి సహాయించండి. ప్రకటించబడుతున్న వాక్యమైన విత్తనాలు ప్రతి వారి మంచి పంటను పడిన విత్తనములుగా 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు పొందడానికి సహాయించేమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీటుగా చూసారా, లైట్ అవసరం లేదుగా. సరే, దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సమయం 11:15 అయింది, 12 గంటలకల్లా ముగిస్తాను. 45 నిమిషాలే నేను వాక్యం మాట్లాడతాను. బయటికి వెళ్తే 2 గంటలు తక్కువ మాట్లాడట్లా, వాళ్ళు కూడా 2 గంటలు తక్కువ ఇవ్వట్లా. ఇక్కడ నేను 2 గంటలు మాట్లాడాను అనుకో, మళ్ళీ వచ్చే ఆదివారం కనబడరు మీరు. అది అప్పుడప్పుడు కాబట్టి వింటారు, కూర్చుంటారు. మనం ప్రతివారం శనివారం కాబట్టి నేను 45 నిమిషాలే మాట్లాడతాను. దేవుని స్తోత్రం చెప్పండి. రాత్రి రాణి స్త్రీల సమూహం, దయచేసి యూట్యూబ్లోనైనా వింటున్నారా? చెల్లె మంజలి, మరియమ్మ గారు, మన జ్యోతిర్మయ సిస్టర్ గారు, రమ్మగారు రాలేదు మరి ఎందుకు, వింటున్నారా? రాత్రి అవకాశం ఉన్న వాళ్ళందరూ రండి, అవకాశం లేని వారు యూట్యూబ్లో స్త్రీల వర్తమానాలు వినండి. చాలామంది దీవించబడుతున్నారు స్త్రీల వర్తమానాలు విని. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. రండి, అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, రాసుకోండి. మొదటిగా యూదా రాజుల్లో నుంచి 18వ రాజు యెహోయాకీము. మరొక ఇద్దరు రాజుల గురించి చెప్పి నేను ముగిస్తాను. అయిపోయింది రాజుల చరిత్ర, ఈ నెలలో ముగింపు రాజుల వర్తమానం. యూదారాజులు 18వ రాజు యెహోయాకీము. ఇతనికి ముందున్న పేరు ఎల్యాకీము. ఇతనికి ముందున్న పేరు ఎల్యాకీము. యెహోయాకీము ఎవరు పెట్టారు? నెబుకద్నెజర్ రాజు పెట్టాడు. యెహోయాకీము అతనికి పెట్టిన పేరు. అతని పేరు ఎల్యాకీము. ఇతని పరిపాలనా కాలం రాసుకోండి 11 సంవత్సరాలు. 11 సంవత్సరాలు. సిట్రైట్ కుదురు కూర్చోవాలి, వాక్యం వినాలి. ఓకే, రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 36 నుంచి 24వ అధ్యాయం 6వచనం దాకా. ఆహా, రాసుకోండి ముందు. క్రీస్తు పూర్వం 608 నుంచి 597 వరకు. చూసారా బిడ్డలు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు? అది ఆసక్తి అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. 608 to 597 11 సంవత్సరాలు. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 4 నుంచి 8వ వచనాలు రాసుకోండి. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 4 నుంచి 8వ వచనాలు. తర్వాత యిర్మీయా గ్రంథంలో కూడా ఇతని గురించిన సందర్భం చూడొచ్చు. అది చెప్పడానికి వీలు పడదు, కానీ కొన్ని వచనాలు మధ్య మధ్యలో నేను చదివిస్తూ ఉంటాను. ఇప్పుడు మన సబ్జెక్టులోకి వచ్చేద్దాం. 3 మాటలు చెప్తాను, 3 పావులు 45 నిమిషాల్లో ముగించేస్తా. దేవుని స్తోత్రం చెప్పండి. మొదటి మాట రాసుకోండి. మొదటి మాట టైటిల్ రాసుకోండి, హేయమైన దేవతలను పెట్టుకున్న యెహోయాకీము. హేయమైన దేవతలను పెట్టుకున్న యెహోయాకీము. ఇప్పుడు చదువుతున్నాను చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతాను, దయచేసి శ్రద్ధగా ఆలకించండి. అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదా మీదను యెరూషలేం మీదను రాజుగా నియమించి అతనికి యెహోయాకీము అను మారు పేరు పెట్టాను. నేకో అతని సహోదరుడైన యెహోయాహాజును పట్టుకుని ఐగుప్తునికి తీసుకొని పోయాను. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడి యెరూషలేంలో 11 సంవత్సరములు ఏలేను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకు తీసుకుని పోవుటకై గొలుసులతో బంధించెను. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నింటిని బబులోనుకు తీసుకుని పోయి బబులోనులో ఉన్న తన గుడిలో ఉంచెను. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చియు ఈ 5వ 8వ వచనం జాగ్రత్తగా ఆలోచించాను. అతడు హేయ దేవతలను పెట్టుకున్నటను గూర్చియు. ఏం పెట్టుకున్నాడంట? ఇదే మన మొదటి మాట. అతడు హేయ దేవతలను పెట్టుకున్నటను గూర్చియు, అతని సకల ప్రవర్తనను గూర్చియు ఇజ్రాయేలు యూదారాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. అతని కుమారుడైన యెహోయాకీము అతనికి బదులుగా రాజాయెను. దేవుని స్తోత్రం చెప్పండి.
యెహోయకీము అనేటటువంటి వ్యక్తి ఎవరండి అంటే యోషియా కుమారుడు. యోషియా కుమారుడు, యోషియా కుమారుడు యెహోయాజు గురించి చెప్పాను. అతని సహోదరుడు ఇతను ఎలియాకీము. యెహోయాజును పట్టుకుని బందీగా తీసుకెళ్లిపోయి ఈ ఎలియాకీముకి యెహోయకీము అనే పేరు పెట్టాడు నెబుకద్నెజర్ రాజు. 3 సంవత్సరాల పరిపాలన తర్వాత వచ్చినటువంటి పరిస్థితి అది దానియేలు 1:1 మనం చూడొచ్చు. ఏ సందర్భంలో నెబుకద్నెజర్ వచ్చి యూదారాజ్యాన్ని పాడు చేసి బందీగా తీసుకెళ్లాడో ఆ విషయాన్ని కూడా దానియేలు 1:1 రాసుకుని తర్వాత చదువుకోండి, మీకు అర్థమైంది. దానియేలు గ్రంథం 1:1 కూడా మనం చూడొచ్చు. సరే, ఇప్పుడు మొట్టమొదటి మాటను వివరించనివ్వండి, నా వెనకాల చెప్పండి ఈ మాట. హేయమైన దేవతలను పెట్టుకున్న యెహోయాకీము. హేయమైన దేవతలు అంటే అన్య విగ్రహాలు అని అర్థం. ఇప్పుడు విగ్రహాల గురించి నేను మాట్లాడాలా వద్దా చెప్పండి, మాట్లాడాలా వద్దా? అన్యులు కూడా కాదు, ఈరోజు నా మీద తోటి దైవజనులే బురద చల్లుతున్నారు. మన ఆత్మబిడ్డ దగ్గరే మాట్లాడారంటో దైవజనుడు, గొప్ప దైవజనుడు. ఏంటి మీ సేవకుడు ఇలా విగ్రహాల గురించి మాట్లాడుతున్నాడు, బైబిల్లో ఉండగా విగ్రహాల జోలికి పోకండి అని, విగ్రహాల జోలికి పోకూడదని ఎందుని బట్టి మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడారు అనేది తెలియక నాకు ఆపాదించేసాడు అయ్యగారు ఆ మాటను. దేవునికి స్తోత్రం. నేను వాక్యమే చెబుతాను, ఇతరుల గురించి నేను మాట్లాడను. అవునా? మరి ఇజ్రాయేలీలు దేవుని మాటకు విరోధంగా ప్రవర్తించి విగ్రహారాధన చేయడం వల్ల వాళ్ళు నాశనం అయ్యారనే మాట చెప్పవా? దేవునికి స్తోత్రం కలిగింది కాక. విగ్రహాల జోలికి పోకూడదనే మాట ఎందుకు, ఏ సందర్భంలో రాయబడింది ఆ మాట? ఇప్పుడు ఈ వారంలో కూడా డిబేట్ జరిగిందండి మన జేమ్స్ అయ్య గారికి, ప్రసాద్ రెడ్డి అయ్య గారికి. నేను 2 వీడియోలు పెట్టాను. ఎందుకు పెట్టాను? పూర్తిగా వింటారని పెట్టాను. ఎందుకంటే మనం మాట్లాడడానికి కాదు, విని వాటిలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఆయన మాట్లాడేది కరెక్టే, ఈయన మాట్లాడేది కరెక్టే. ఆయన అంటాడు విగ్రహం వట్టిదని, ఈయన అంటాడు విగ్రహం వట్టిదే, కానీ విగ్రహం వెనకాల సాతాను వాడి కార్యాలు చేస్తాడని జేమ్స్ అయ్య గారు మాట్లాడుతున్నారు. దాని గురించి కూడా కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. అంటే వాళ్ళకి ఏదో కౌంటర్ వేస్తున్నానని మాత్రం కాదు సుమ, దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. వినాలి, వినదగుని ఎవ్వరు చెప్పిన వినినంతన వేగిరి పడక వివరింపదగుని కనికల్ల నిజము తెలిసిన మనుజుడిపో మహిళ సుమతి. వినాలి, పూర్తిగా వినాలి. కొద్దిగా వినేసి కామెంట్లు పెట్టేస్తూ ఉంటారు కింద కొంతమంది. పూర్తిగా వినాలి. ఐగర్లు ఇద్దరు కలుసుకున్నారు రాకర్లు, గుర్తు చూసారా? ఇద్దరు షేకండిచ్చుకున్నారు, హట్ చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు, మిగతాళ్ళందరూ కొట్టేసుకుంటారు. రకరకాల కామెంట్లు, రకరకాల పేర్లు, రకరకాల మరలా ఇంకా కౌంటర్ వీడియోలు. వాటిని బట్టి మనం నేర్చుకోవాలి. డిబేట్ పెట్టారు అంటే అది గొడవాడుకోవడానికి కాదు, వాళ్ళు పెట్టింది సత్యాన్ని స్థాపించడానికి. ఏది దేవుని వాక్యానికి విరోధం, ఏది వాక్యానుసారం అని తెలుసుకోవడానికి ఇద్దరు అక్కడ కూర్చున్నారు. ఇద్దరు చెప్పేది వాక్యమే, దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇద్దరు మాట్లాడేది బైబిల్లో నుంచి తీస్తున్నారు కదా, వేరే గ్రంథం నుంచి తీయట్లేదు కదా అక్కడ. కాబట్టి గమనించాలి, వినండి. 2వ దినవృత్తాంతం గ్రంథం 36:14 వచ్చినాం, చదవండి ఇప్పుడు. అదియుగాక యాజకులలోను అధిపతుల వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకుని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచి. ఇప్పుడు రాజే కాదు, రాజు గురించి మీకు రెఫరెన్స్ చదివి వినిపించాను కదా, హేయమైన విగ్రహములను పెట్టుకున్నట్టును బట్టి. ఇది ఎవరి గురించి? రాజు గురించి. ఇప్పుడు చదివించిన వచ్చిన ఎవరి గురించి? అధిపతులు, జనులు అందరూ కూడా హేయమైన అన్య జనులకు సంబంధించిన వాటిని, విగ్రహాలను పెట్టుకుని. ఇక్కడ నా మాటను అపార్థం చేసుకోవద్దు. మన కోరుకులు గ్రామస్తులు కానీ లేకపోతే యూట్యూబ్ ద్వారా వీక్షించేవారు కానీ అన్య సంబంధమైన విగ్రహాలు అంటున్నానంటే మన భారతదేశంలో మన భారతీయ సహోదరులు ఆరాధించే విగ్రహాల గురించి నేను మాట్లాడలేదు, చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. ఈజిప్టు అనేది ఒక విగ్రహాల పుట్ట. ఈజిప్ట్ దేశంలో ప్రతి దాన్ని కూడా వాళ్ళు దేవతగా ఆరాధిస్తారు. నైలు నదిని దేవతగా ఆరాధిస్తారు, సూర్యదేవతని, సూర్యుని దేవతగా ఆరాధిస్తారు, చంద్రుని దేవతగా ఆరాధిస్తారు, నక్షత్రాన్ని దేవతగా ఆరాధిస్తారు, పేనును కూడా దేవునిగా ఆరాధిస్తారు, కప్పల్ని దేవుడిగా ఆరాధిస్తారు. అర్థమవుతుందా? నేను చెప్పే విగ్రహాలు ఎవరికి, ఎవరి విగ్రహాలు అంటే ఈజిప్ట్ విగ్రహాలు. ఇప్పుడు బబులోను వారు బబులోను గోపురం కట్టారు కదండి. బబులోను గోపురం కట్టబడినప్పుడు దానికి మూల కారకుడు ఎవరో? నిమ్రోదు. నిమ్రోదు చచ్చిపోయిన తర్వాత నిమ్రోదు భార్య నిమ్రోదుని ఒక సూర్యుడిగా, ఒక సూర్యదేవతగా పరిచయం చేసింది. అక్కడి నుంచి కూడా బయలు అనే పేరు పెట్టి ఒక మనిషి రూపాన్ని పెట్టి నిమ్రోదికి ఒక రూపాన్ని ఏర్పరిచి నిమ్రోదుని సూర్యదేవుడిగా ఆరాధిస్తున్నారు.
తర్వాత కొంతకాలానికి ఈ నిమ్మరోజు భార్య ఉంది కదా, ఆమెను తన్ను తాను ఎలా పరిచయం చేసుకుందంటే, నేను చంద్రదేవతని, నేను ఆకాశరాణిని, నాకు పూజలు చేయండి, నాకు పానార్పణాలు చేయండి, నాకు ధూపాలు వేయండి అని నిమ్మరోజు భార్య కూడా పూజింపబడింది. చరిత్ర చెప్తున్న సత్యం ఇది. ఈ ఇజ్రాయేలీలు దేవుని ప్రజలు నిమ్రోజుకి అంటే బయలు దేవత కట్టారు, బయలుకి గుడి కట్టారు. అహాబు కూడా ఏం చేశాడు, బయలు గుడి కట్టాడు లేదా, బయలుదేవతకు స్తంభాలు నిలబడలేదా, అన్య దేవతలను పూజించారు, అన్య దేవతలను ఆరాధించారు అని సేవకుడు చెప్తున్నప్పుడు మన హైందవ సహోదరులు పొరపాటుగా అర్థం చేసుకుంటారు. సస్యమేర నేను మన భారతదేశంలో సంబంధించినటువంటి వారి గురించి మాట్లాడాల్సిన పని నాది కాదు, అలాంటి పని నాకు లేదు, నేను మాట్లాడలేదు, మాట్లాడను కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకప్పుడు మనకి ప్రాబ్లమ్స్ రాకముందు కొన్ని వేదాల్లో నుంచి వివరించేవాడిని, కానీ వాటిని విమర్శించాను అని చెప్పారు. అది దేవునికి తెలుసు, నాకు తెలుసు, మన సంఘానికి తెలుసు. నేను మాట్లాడే ప్రతిదీ కూడా రికార్డెడ్ మెసేజ్. నేను విమర్శించాను అనేది ఒక్క పదం కూడా మీరు నాకు చూపిస్తే ఏం చేయమంటే అది చెప్పి వెళ్ళిపోతాను, ఊరోజులు పెట్టాను కూడా. మన విఆర్ఓ కాంతారావు గారికి కూడా నేను సవాల్ చేశాను. ఆయన దగ్గరికి వెళ్ళి నేను విమర్శించని మాటను విమర్శించినట్టుగా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు నేను మన జరిగిన సందర్భాన్ని తీసుకొచ్చి ఎవరో మనోభిప్రాయాలని దెబ్బతీయాలని మాత్రం కాదండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను పదే పదే విగ్రహం 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 అంటున్నానంటే మన భారతదేశానికి సంబంధించిన విగ్రహాల గురించి నేను మాట్లాడడం లేదు. ఈ సంగతి తెలుసుకోవాలి. ఈజిప్ట్ విగ్రహాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ బబులోను గోపురం కట్టినప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు మెసొపొతేమియా నాగరికతకు సంబంధించిన విగ్రహాల గురించి నేను మాట్లాడుతున్నాను. డౌట్ ఉంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, రాకపోతే అప్పుడు నన్ను అడగండి. ఇప్పుడు అర్థమవుతుందండి. నేను ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నానంటే, ఈ యెహోయాకీము కూడా హేమైన విగ్రహాలు పెట్టుకున్నాడు, జనులు కూడా హేమైన విగ్రహాలు పెట్టుకుని వాటికి ధూపాలు వేస్తూ వాటిని పూజిస్తూ ఉన్నారు. ఇది దేవుని వాక్యానికి విరుద్ధం అంటారా కాదా? విరుద్ధమే. నిర్గమాకాండము 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవా నాకు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, భూమి క్రింద భూమి మీదనే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ, ఏ రూపాన్ని, ఏ రూపం అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఏ రూపాన్ని అంటే దాని అర్థం ఏంటి? మనిషి రూపం కానీ, జంతు రూపం కానీ, భూమి కింద ఏముంటాయి? పురుగులు ఉంటాయి. అవునంటారు కదంటారా? ఆకాశంలో ఏముంటాయి? నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు. ఆకాశం అందే కానీ అంటే సూర్యచంద్ర విగ్రహాలు చేయొద్దు. మీరు చెప్పారు పక్షులు, పోనీ పక్షుల విగ్రహాలు చేయొద్దు. భూమి మీదనే కానీ, భూమి మీద ఏమున్నాయి? జంతువులు ఉన్నాయి, కుక్కలు, నక్కలు, పిల్లులు, పందులు ఉన్నాయి. పందిగ్రహాలు పెట్టుకుని ఆరాధించేవాళ్ళు, దూడబొమ్మ పెట్టుకుని ఆరాధించేవాళ్ళు ఉన్నారు. దూడబొమ్మను కాదా యెహోషువ క్షమించాలి, అహరోను దూడబొమ్మను చేస్తే ఇదే ఐగుప్తు నుంచి విడిపించిన మీ దేవుడు అంటే సిగ్గు లేకుండా దూడబొమ్మకు మొక్కేరాళ్ళు. పేరుకేమో యెహోవాకి పండగని దూడబొమ్మకు పండగ చేశారాళ్ళు. నేను దూడబొమ్మ గురించి మాట్లాడుతున్నాను. నిర్గమాకాండ 34వ అధ్యాయం ఉంటుంది, డౌట్ ఉంటే చూసుకోవచ్చు మీరు. ఏ రూపం అంటే దాని అర్థం ఆకాశం అందే కానీ, భూమి మీదనే కానీ, కుక్క, పంది, నక్క, మనిషి కూడా భూమి మీద ఉన్నాడు కదా. ఏ రూపాన్ని అంటే దాని అర్థం అది. మనిషి రూపం చేసుకోవద్దు, కుక్క రూపం చేసుకోవద్దు, పంది రూపం చేసుకోవద్దు, కోడి రూపం చేసుకోవద్దు, ఇంకా ఆ ఉడతలు మిడతలు. ఇప్పుడు ఐగుప్తు సామ్రాజ్యం మీదకి దేవుడు 10 తెగుళ్ళు ఎందుకు పంపించాడు తెలుసా మీకు? 10 తెగుళ్ళు ఎందుకు పంపించాడు? 10 తెగుళ్ళు ఏంటా తెగుళ్ళు? మిడతలను పంపించాడు, కప్పలను పంపించాడు, నీటిని రక్తంగా మార్చాడు. ఎందుకంటే నీటిని రక్తంగా ఎందుకు మార్చారు? నీటిని వాళ్ళు దేవతగా ఆరాధిస్తున్నారు. అరే బాబు, అది నీరు, నా సృష్టి అది, నీరు దేవుడు కాదు అని చెప్పడానికి నీరుని రక్తంగా మార్చాడు దేవుడు. అక్కడ కప్పలను ఎందుకు పంపించాడు? కప్పలు నా సృష్టిలో ఒక భాగం రా నాయన, కప్పలు దేవుడు కాదురా అని చెప్పడానికి వాళ్ళ చేతులతో వాళ్ళు కప్పలను చంపే స్థితికి తీసుకొచ్చాడు దేవుడు. అర్థమవుతుందన్నమాట. పేలు నేపాల్లో ఇప్పటికీ కూడా తలలో పేను కనబడితే మీరేమి చేస్తారా? మా పాస్టర్ గారికి ఉన్న గొప్ప కృపండి తెలుసా, లైట్ ఎత్తే కానీ ఎలుతుర్లో కూర్చుంటే కానీ మీకు పేను కనబడదు. మా పాస్టర్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటే, ఆ లైట్ ఆఫ్ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి ఇలా కదులుతుందని ఇలా తీస్తుంది పేను. లైటే బావా అంటది, ఒకసారి లైట్ వేసా ఎక్కడ వచ్చి ఉంటుంది అనుకుంటే నిజంగా వచ్చింది పేను. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప దేవునికి ఇస్తుంది. ఇప్పుడు పేలు పట్టిన వాళ్ళందరూ వచ్చేస్తారండి మా ఆవిడ దగ్గరికి. మీరేం చేస్తారు? పేను కనబడితే చిటిక్కు మామూలు, అమ్మో ఎంత దొంగరా, అమ్మో అమ్మో రక్తం అంతా పీల్చేసింది, రక్తం అంతా పీల్చేసిందని ఒక కుక్కు కుక్కి 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 చంపేస్తారు దాన్ని పట్టుకుని. కానీ నేపాల్లో ఏం చేస్తారు తెలుసా? దేవత పేను దేవత అని తీసుకెళ్ళి ఎత్తి మీద వేసుకుంటారండి. ఏ రక్తం అర్థమవుతుంది. మీకు డౌట్ ఉంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి అమ్మా. దేవుడు చెప్తుంది అదే, ఆకాశం ఉందే కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ, అంటే భూమి కింద ఏముంటాయి, నీళ్ళలు ఏముంటాయి, కంజీ తీసేయండి,
చతుష్పాద జంతువులు అంటే జలచర జంతువులు ఉంటాయి, చేపను కూడా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. చేపకే జలకన్య, జలకన్య బొమ్మెట్టి జలదేవత నీకు ప్రణామములన్నీ వాళ్ళు లేకదేరా రక్తమే జయం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి నేను చెప్తున్న మాట ఏంటంటే, ఏ రూపాన్ని మనం చేసుకోకూడదు, ఏ రూపాన్ని మనం చేసుకోకూడదు. నా మాటలు వినండి, పిల్లలు అటు ఇటు తిరుగుతారు, పిల్లల వైపు చూడొద్దు, అందరూ నా ఒక్క అరగంట మీరు శ్రద్ధగా నా మాటల వైపు శ్రద్ధగా వహించండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేని రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, యేసు ప్రభు రూపాన్ని కూడా చేసుకోకూడదు, మరియమ్మ తల్లి రూపాన్ని కూడా చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఓల్రాజు గారు ఈ మధ్య యేసు రక్తమేజం లారీ తీసుకొచ్చాక నాతో పని చేయించారు. వారిని బాధ పెట్టకుండా ఉండడం కోసం నేను వాళ్ళతో కలిసి దండేశా. దండేసేది చచ్చిపోయిన వాళ్ళకి. సజీవుడని వేసి ఒక హోటల్లోనంట అన్ని పట్టాలు ఉన్నాయంట, యేసు ప్రభు పట్టం కూడా ఉందంట. యేసు ప్రభు పట్టానికి మాత్రం దండేయలేదంట. ఎందుకయ్యా నువ్వు ఆ దండ మరి యేసు ప్రభుకి వెళ్ళేదంట ఆయన సజీవుడుగా అన్నాడంట. గట్టిగా చెప్పలు కొట్టాలి మీరు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఆత్మీయ బిడ్డలను కూడా నేను అర్థం చేసుకోవాలి. వాళ్ళు నాకు ఒక గొప్ప కార్యాన్ని నా చేతిలో పెట్టారు, నేం చేయాలి మీతో పాటు వేసేసాను. కానీ ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ రూపాన్ని చేసుకోకూడదు, వాటికి దండలు కూడా వేయకూడదు. దాన్ని పూజించినట్టే అవుద్ది మనం. అది అన్యులు చూసి పులిని చూసి నక్కోతలు పెట్టుకున్నట్టు అవుద్ది అది. అందుకనే చాలామంది మనల్ని విమర్శిస్తున్నారు, మనల్ని చూసి కాపీ కొట్టేశారా ఈ క్రైస్తవులు అనే మాట ఎందుకు వచ్చిందంటే కొన్ని అభ్యంతరమైనటువంటి కారణాల వల్ల. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రసాద్ రెడ్డి గారు జేమ్స్ గారు డిబేట్ మధ్యలోకి వచ్చా. వాళ్ళనేదో ఒకరినొకరు గొప్ప చేయాలని కాదు, లేకపోతే నన్ను ఏదో కనపరచుకోవాలని కాదు. అది వింటూ ఉండగా నాకు ఒక ఆలోచన వచ్చింది, ప్రసాద్ రెడ్డి గారి వ్యక్తిగతాన్ని పబ్లిక్ చేయకూడదు, వ్యక్తిగతాన్ని పబ్లిక్ చేయకూడదు. ఆయనకు అంత విశ్వాసం ఉంటే ప్రార్థన చేసుకుని తిను, ఓకే నో ప్రాబ్లం, తినండి అయ్యగారు. కానీ పబ్లిక్గా చెప్పడం వల్ల ఆయన్ని అనుసరించే వాళ్ళందరూ కూడా విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని కూడా తినడానికి తెగిస్తారు. అది బైబిలే చెప్తుంది, నేను చెప్పే మాట కాదు. మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను, నా వైపు చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దానియేలు గారు ఉన్నారండి, ఉన్నారా? మొదటి అధ్యాయంలో పేరు మారిస్తే ఏమైనా అభ్యంతరం చెప్పాడా? చెప్పలా, పేరేగా మార్చుకోండి అన్నారు. బబులోను భాష నేర్పిస్తే ఏమైనా అభ్యంతరం చెప్పాడా? చెప్పలా. నేర్పుకోండి, నేర్చుకుంటాం, తప్పే ఉందే? ఏ భాషనా నేర్చుకుంటాం, ఏ పేరైనా. ఇప్పుడు సురేష్ అయితే ఏంటి, ఈరబాబు అయితే ఏంటి, మీరు ఏ పేరుతో పిలిచినా పలికేది నేనే. దేవునికి స్తోత్రం. పేరుకి అభ్యంతరం పెట్టలా దానియేలో, భాషకి అభ్యంతరం పెట్టలా దానియేలో. మీరు ఏ భాష అయినా నేర్చుకోండి, ఏ పేరైనా పెట్టుకోండి, ఐ డోంట్ కేర్. బాప్తిజం ఇచ్చిన తర్వాత పేర్లు మార్చండి అంటారు, అది నాకు ఆ కొంచెం అభ్యంతరం. కానీ వాళ్ళ అడిగిన దాన్ని బట్టి వాళ్ళ హృదయంలో ఉన్న దాన్ని గౌరవించి పేరు పెడతాను అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బాప్తిజం తీసుకుని పేర్లు మార్చుకుని బ్రతుకు మారకపోతే ఏంటి ఉపయోగం? మారాల్సింది బతుకు, పేరు కాదు. పేర్లు ఏమి లేదు, భాషలో ఏమి లేదు. చిట్ట చివరికి రాజులు తినే ఆహారం, బలి ఇవ్వబడిన మాంసాహారం వీళ్ళకు కూడా పెట్టడానికి ముందుకు తీసుకొస్తే అప్పుడు అభ్యంతరం చెప్పాడు దానియేలు. ఏ దానియేలు ప్రార్థన చేసుకుని తినేయొచ్చుగా, దానియేలు కంటే గొప్పవాళ్ళం మనం. అయ్యా 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 అయ్యా, ఇదిగో అపవిత్రమైన దాని నేను. ఇప్పుడు మాంసం అపవిత్రం ఎందుకైంది? అది మాంసం అపవిత్రం మీరు ఎప్పుడైనా గమనించారా? అయా అపవిత్రమైనది ఎందుకు అన్నాడంటే అక్కడ విగ్రహముల దగ్గర పెట్టబడటం ద్వారా అది అపవిత్రమైంది అని ఉద్దేశంతో దానియేలు ఆ మాట మాట్లాడాడు. అపవిత్రమైనది నేను తిన్నాయా అంటే ఇంకా తర్వాత ఎప్పుడు మాంసం తినలేదా దానియేలు? మీకు రిఫరెన్స్ ఇస్తాను, రాసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను అడుగుతున్న ప్రశ్న సమాధానం చెప్పండి. దానియేలు అక్కడ మాంసం తినలేదు కదా, తర్వాత ఇంకెప్పుడు తినలేదా? తిన్నాడు, తిన్నాడండి. మాంసం తింటే అపవిత్రంగా తప్పు కాదు, పాపం కాదు. కానీ ఆ స్థలంలో ఆ సందర్భంలో విగ్రహములకు బలిచ్చిన మాంసాన్ని తినటం అతడు అపవిత్రం అనుకున్నాడు. అయ్యా అయ్యా బతుమాలుకున్నాడు, మాకు శాకాహారమే పెట్టండి అన్నాడు. దానియేలు కంటే గొప్పవాళ్ళు అయితే తినండి విగ్రహాలకు బలిచ్చిన వాటిని. దానియేలు రిఫరెన్స్ చెప్తాను రాసుకుని, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 3 వచ్చిన ఎన్ని రోజులు ఉన్నాడు దానియేలు ఉపవాసం అండి? 21 రోజు, 3 వారాలు ఉన్నాడు. అక్కడ రాయబడింది మాట, ఈ 3 వారాలు నేను మాంసం ముట్టలేదు అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? అంతకుముందు తిన్నాడని అర్థం, ఉపవాసం అయిపోయాక తింటాడని అర్థం. మాంసం తినడం తప్పు కాదు, మాంసం తినడం పాపం కాదు. అది విగ్రహములకు బలి ఇచ్చినప్పుడు వాటిని తినొద్దని వాక్యం చెప్పింది. విగ్రహార్పితమైనవి తినొద్దు అని బైబిల్ వాక్యం చెప్పింది. అవునంటారా కాదంటారా? ఇప్పుడు రిఫరెన్స్ చెప్పాను కదా, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి అని చెప్పాను కదా. నా వైపు చూడండి, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆన్సర్ నేను చెప్పడం కాదు, మీ నోటి ద్వారానే చెప్పేస్తా. పండు తినొద్దు అన్నాడు దేవుడు, అవునా కదా? పండు తిన్నారా లేదా? తినటం వల్ల ఏమొచ్చింది?
ఒక పండు తింటే శాపం పెడతాడు దేవుడు. వాళ్ళు ఆరాధించకుండా పండు తిన్నారు వాళ్ళు. ఏంటి ప్రార్థన, క్షమించాలి, ఆ ప్రార్థన చేయకుండా పండు తిన్నారు కాబట్టి శాపం వచ్చిందంటారా ఇప్పుడు ప్రసాద్ రెడ్డి గారు? అంటే ప్రార్థన చేసి ఆ పండు తింటే పాపం కదా? అసలు ప్రార్థన చేసి ఏంటి, చేయకపోతే ఏంటి, ఆరాధన చేసి ఏంటి, ఆరాధన చేయకపోతే ఏంటి, పండు తింటే పాపం అన్నాడు దేవుడు. ఇంకంతే, నేను ప్రార్థన చేసుకుని తింటాను దానిలో నా అపవిత్రత పోయిద్ది. నువ్వు సొంత డైరీ రాస్తున్నావా, సొంత బైబిల్ రాస్తున్నావా? యేసు రక్తమే జయం. మళ్ళీ కొన్ని రిఫరెన్స్లు కూడా మనం వాడుకుంటాం. యేసు ప్రభులు వారే చెప్పారు లోపలికి వెళ్ళేది అపవిత్రం కాదు, బయట లోపల నుంచి బయటకు వచ్చేది అపవిత్రం. అది ఏ సందర్భంలో చెప్పారో దానికే మనం ఆపాదించాలండి. ఇష్టానుసారంగా దేనికి పడితే దానికి ఆపాదించేసి ఇష్టానుసారంగా మాట్లాడేది ఎట్ట కుదిరిద్ది? అనేక మంది ఎనిదిరిగిపోతున్నారు, అనేక మంది మరలా విగ్రహాలు తొలగిపోతున్నారు అలాంటి మాటలు విని. ఒక ఆమె కామెంట్ కూడా పెట్టింది, ప్రసాద్ రెడ్డి గారు చెప్పిన మాట విని మా పిల్లలండి వేరే చోటుకి వెళ్ళేది ఏదో తినొచ్చేసారండి. విశ్వాసాన్ని భ్రష్టత్వం చేసేస్తున్నాం మనం, మన బోధల వల్ల, మన సొంత బోధల వల్ల. దేవుని వాక్యం ఏం చెప్తుంది అది చూడండి. యజబెలు బోధ, విగ్రహర్పితమైన వాటిని తినమని ప్రేరేపించేది యజబెలు బోధ, ఖచ్చితంగా చెప్పారు కదా జేమ్స్ గారు. ఇప్పుడు అదే నేను చెప్తున్నాను, వాక్యం చెప్తుంది పాస్టర్ గారు మరి దినభోజనాలు తినొచ్చన్నారు కదండి. అవునండి, అవి విగ్రహర్పితం కాదుగా. ఇప్పుడు దినభోజనాలకు వెళ్తాం, దిన కార్యక్రమాలకు వెళ్తాం, విగ్రహర్పితం చేసి పెడతారా? మనకి తెలిసి తెలిసి వాళ్ళు పెట్టరు, తెలిసి తెలిసి మనం తినం, తప్పు లేదు. ప్రలాపించున్న వానిటికి పోవటం మేలని వాక్యం చెప్తుంది. అలాగని అక్కడ వాళ్ళు విగ్రహర్పితమైనవి మనకి పెట్టరు. యేసువర్ధన్ గారి ఇంటికి వెళ్ళాం, ఏమండి మీ అత్తగారి కార్యక్రమానికి వచ్చాం, ఏమన్నారు అక్కడ అన్యులు, ఏమన్నారు అందరూ కూడా? ఎవరో రారు, మీరు భలే వచ్చారు, మీ మందిరి వాళ్ళు అందరూ వచ్చారా? మీరేమన్నారు ఇప్పుడు? మా మందిరి వాళ్ళకి అలా ఏం ఉండదు, పూజలు చేయం కానీ మేము మాకు అందరూ కావాలి. అది దేవునికి మహిమ కాదు. మనం వెళ్ళకపోతే వాళ్ళు ఎలా వస్తారండి? కొంతమంది ఓ సంస్థ వాళ్ళు ఉన్నారు, ఆ సంస్థ పేరు నేను చెప్పకూడదు, వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళరంట, దినాలకి వెళ్ళరంట, దేనికి వెళ్ళరంట. మరి వాళ్ళు వస్తారా మనం వెళ్ళకపోతే? బంధువులను దూరం చేసుకుని మన వాక్యం చెప్తుంది ఎక్కడైనా విగ్రహ అర్పితమైన వాటికి దూరంగా ఉండండి అని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి మాట ముగిస్తున్నాను, హేయమైన దేవతలను పెట్టుకున్న యెహోయాకీము. ఈ రోజున మీరు నేను కూడా పెట్టుకున్నాం హేయమైన దేవతని, హేయమైన విగ్రహాలను. ఏంటవి? కొలసి 3:5 రాయబడింది, ధనాపేక్ష అయిన విగ్రహారాధన. అంటే విగ్రహం అంటే బాహ్య రూపంగానే చూడొద్దు, అది అక్షరార్థంగా రెండు తీసే, ఒకటి తీసేయండి. రెండవది ఏంటంటే ఆత్మీకోణంలో చూస్తే దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అది నీకు విగ్రహం. డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అది విగ్రహం. అమ్మాయిని ఎక్కువ ప్రేమిస్తున్నావు అది విగ్రహం. ఆస్తిపాస్తులను ప్రేమిస్తున్నావు అది నీకు ఒక విగ్రహం. బాహ్య సంబంధమైన విగ్రహాలు తీసి పాడేసేవే కానీ నీ అంతరంగ సంబంధమైన విగ్రహాలు కోకలలో ఉన్న నీ కడుపులో, నీ హృదయంలో, వాటిని తీసుకోముందు యెహోయాకీము హేయమైన దేవతలను పెట్టుకున్న కారణంగా దేవునికి విరోధమైన కార్యం చేశాడు. దేవుని ఉగ్రత వచ్చింది యెహోయాకీము మీదకి. ఈ రోజున మన కుటుంబాల మీదకి దేవుని కోపం రాకూడదంటే మనలో ఉన్న వాటిని తీసేయాలి. ఏంటవి? ఆత్మ సంబంధమైన విగ్రహాలు తీసివేయుదుముగాక. దేవుని స్తోత్రం చెప్పండి. భర్తకు పుట్టు రోషం మహా రౌద్రము గలది. కట్టుకున్న భార్య వేరొకడ వైపు కన్నెత్తి చూస్తే భర్తకి ఎంత పౌరుషం వస్తుందో, మెడ మీద తలకే లేకుండా చేస్తాడంట. అలాగే జీవము కలిగిన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి మరచి సృష్టిని పూజించడం ద్వారా దేవునికి రగిల కోపం కూడా అంతే, రౌద్రం కూడా అంతే. ఒక మాటలో చెప్పాలంటే భర్తకు పుట్టు రోషం మహా రౌద్రము గలది. నిన్ను సృష్టించేవాడు నీకు భర్త అన్నాడు. ఇప్పుడు ఎవరు మన భర్త? అది అలంకార భాష. భర్త అనగా భరించేవాడు, భర్త అనగా బాధేవాడు అంట. ఈ మొన్న ఈ మధ్యన ఒక మహాయన చెప్పాడు, ఈ లోకంలో పెళ్లి చేసుకున్న భర్త అయితే బాధతాడు, కానీ పరలోకం ముందున్న భర్త అయితే భరిస్తాడు మన బాధ్యతని. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహిమ భర్త కొట్రే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి మాట అయిపోయింది, రెండో మాటలోకి వచ్చేద్దాం. అది ఆ డిస్కషన్ తర్వాత చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ డిస్కషన్ తర్వాత చేసుకుందాం మనం. యిర్మీయా గ్రంథం 22:17 యిర్మీయా గ్రంథం 22:17 చదవమ్మా. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకున్నట్టు ఎంది, నిరపరాధుల రక్తము ఒలికించుట ఎంది నిలిచి ఉన్నవి, అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలత్కారము చేయుచున్నావు. కావున యోషియా కుమారుడగు యెహోయాకీమును యోధారాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు, అయ్యో నా ఎలినవాడా,
अयो शोभवंतुडा अनि अतनि कोरकु अंगलार्चरु अतडु एरुश्लेमु गुम्ममुल आवलकु ईडवबडि पारवेयबडि गाडिद पातिपेट्टबडु रीतिगा పాతిపెట్టబడును. ఈ వచనాలు ఎవరు ఉద్దేశించి మాట్లాడినవో చెప్పండి. అంత స్లోగా చెప్తున్నారే, మనం మాట్లాడుకునేది అతని గురించేగా. యోషియా కుమారుడైన యెహోయాకీము ఉండగా మనం చదివిన వచనాల్లో ఇప్పుడు రెండు మాట రాసుకోండి. మొదటి మాట ఏం చెప్పాను, అమ్మయ్యా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రెండో మాట యెహోయాకీము ప్రవర్తన రాసుకోండి. రెండో మాట టైటిల్ రాసుకోండి. టైటిల్ రాసుకుంటేనే మీకు గుర్తుంటుంది, యెహోయాకీము ప్రవర్తన. ఓకే, చదవబడిన వచనాలు మీరేం గమనించారు? యెహోయాకీము ప్రవర్తన. ఏం డౌటా చెప్పండి, అడగండి. ఏం డౌట్ లేదుగా. యెహోయాకీము ప్రవర్తన రాసుకోండి. మొదటి మాట అన్యాయముగా, అంటే రెండులో మొదటి మాట అన్యాయముగా లాభం సంపాదించుట. చదివిన వచనాల్లో ఉంది కదా, సొంత మాట ఏది చెప్పండి. నేను జనులను బాధించుట, నిరపరాధుల రక్తం ఒలికించుట, అన్యాయముగా లాభము సంపాదించుట, తర్వాత జనులను బాధించుట, మూడు నిరపరాధుల రక్తము ఒలికించుట. ఈ పనులు చేస్తున్నాడండి యెహోయాకీము రాజు. ఏం చేస్తున్నా, కాలు నీకు తగ్గలేదు ఇంకా, అదో వంక నానమ్మ దగ్గర కూర్చుంటా నీకు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు వాక్యంలోనికి వచ్చేయండి, యెహోయాకీము ప్రవర్తన గురించి చెప్తున్నాను. యెహోయాకీము ప్రవర్తన ఎలాంటిదంటే అన్యాయంగా లాభం సంపాదిస్తాడంట. సంఘంలో ఎవరు ఉన్నారు అన్యాయంగా లాభం సంపాదించేవాళ్ళు? మీకు వచ్చే జీతం ఎంత, మీరు బల్ల కింద చేతులు పెట్టి సంపాదించేది ఎంత, అర్థమవుతుందా? అన్యాయంగా లాభం సంపాదించేవాళ్ళు ఎవరు ఉన్నారు సంఘంలో? వాళ్ళు యెహోయాకీము రాజుతో సమానం. దేవుని బిడ్డలమైన మనము అన్యాయముగా లాభం సంపాదించకూడదు. మన తిమోతి గారు ఒకసారి చింతపండు అమ్మారు, ఈ మధ్య కాలంలో నవారు అమ్మట్లేదని. చింతపండు అమ్ముతుంటే ఆయన తీసుకొచ్చేది 5 కేజీలు అయితే అమ్మేదానికి ఆయనకి నష్టం వస్తుంది. దేనికి నష్టం వస్తుందంటే, అప్పుడు తిమ్మతి గారు చెప్పారు, అయ్యా తడిపితే కానీ అది పని అవ్వదు, మనమేమో తడపలేము అన్నాడు. ఎందుకు తడపలేరు, మనసు ఒప్పుకోదు. తడిపేసి అమ్మేస్తే లాభం వస్తుంది, తడపకుండా అమ్మితే నష్టం వచ్చింది ఆయనకి. దెబ్బకు మానేశాడు వ్యాపారాన్ని, ఏ చేయలేక తనది కాని సొమ్ము కొంత ఆయన దగ్గరికి వస్తే వెంటనే డబుల్ పేమెంట్, సింగిల్ పేమెంట్ ఉంచుకుని సింగిల్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసాడు. గడిగా చెప్పలు కొట్టరా, మీరైతే ఏం చేస్తారు బ్యాంకులో 1 రూపాయలు ఎక్స్ట్రా అయితే ఏం చేస్తారు, సైలెంట్గా మాకు ఇంతే ఇచ్చారంటారు. కానీ అలా అలా చెప్పలా, అయ్యా మాకు డబుల్ పేమెంట్ వచ్చింది, ఇది సింగిల్ పేమెంట్ ఇచ్చేస్తాను, ఆయన తిరిగి ఇచ్చేసారు. దేని స్తోత్రం చెప్పండి. మనది కానిది మన దగ్గర ఉండడానికి వీల్లేదు. అన్యాయంగా డబ్బులు లాభం సంపాదించడానికి వీల్లేదు. అన్యాయంగా డబ్బు లాభం సంపాదిస్తున్నాడంట. మన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు యొక్క లక్షణం ఏంటో చూడండి. ఇప్పుడు యోబు గ్రంథము 34:10 మన దేవుని లక్షణం ఎలాంటిది, మనం ఎలా ఉండాలి? విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. నా ఈ మాట నాన్నగారు చెప్పండి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. మరి ఆయన బిడ్డలమైన మనం, దేవునికి ఆ సాక్ష్యం ఉంది కదా, క్రైస్తవులు అన్యాయము చేయుట అసంభవము అనే మాట అన్యులను చెప్పమనండి. గాంధీజీ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటారు తెలుసా, యేసు ప్రభు సత్యవంతుడే, ఆయన నమ్ముకున్న ప్రజలు సత్యం లేదని బైబిల్ వదిలేశాడు గాంధీజీ, మహాత్మా గాంధీజీ. తెలుసా, ఈరోజు అనేక మంది మందిరానికి రాకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా, మరొక విశ్వాసే. అనేక మంది మందిరానికి రావడానికి అడ్డుబండలు అయిపోతున్నారు, విశ్వాసులే. దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నారు, విశ్వాసులే, సేవకులే. ఏ గొప్ప రాజు అండి దావీదు మహారాజు. దావీదు మహారాజుతో నాతను మాట్లాడాడు, నువ్వు అన్యజనులు యెహోవా నామాన్ని దూషించినట్లుగా చేశావు అన్నాడా లేదా నాతను? రాజైతే ఏంటి, సేవకుడైతే ఏంటి? ఈ రోజున సేవకులు కాదు, విశ్వాసులు కాదు, ప్రతి ఒక్కరు కూడా దేవుని నామానికి అవమానకరమైన కార్యాలు చేస్తున్నారు. దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు చేసే పనులను బట్టి పక్కలు మాట్లాడుకునే మాటలు ఉంటాయి. అరే ఆదివారం వస్తే తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు, ఓ పాటలు పడేసాడు, ఆరాధన చేసేసాడు, సాక్ష్యాలు చెప్పేశాడు, డమ్ములు కొట్టేశాడు, అవి చేసాడు, ఇది చేసేసాడు, ఇంటికి వచ్చి ఇటు చేసే పని ఏంటి, ఇంటికి వచ్చి ఏమో చేసే పని ఏంటి అని అనుకున్నారు ఇంటికాడళ్ళు. ఎందుకలా మాట్లాడుకున్నారు, మందిరానికి వస్తే కుందేలు, ఇంటికి వెళ్తే చెప్పరే పందిపిల్ల. పందిపిల్ల స్వభావం, కడగబడిన పంది బురదలో దొరికినట్లు అయిపోతుంది మన జీవితం. ఇక్కడికి వస్తే దీనత్వము సాత్వికము నోట్లోంచి మాట కూడా రాదు. స్తోత్రం చెప్పండి అంటే అమ్మ హల్లెలూయా చెప్పండి అంటే
అది ఇంటికెళ్ళి చూస్తే కొండలు పగిలిపోతున్నాయి, తలలు పగిలిపోతున్నాయి. బాబే గారు ఆవేదన అంటే ఇంట్లో జరుగుతుందని కాదు, ఎక్కడ ఏదో చూసాడు ఆయన. ఏసరాక్ ఇప్పుడు మా పిన్ని గారు కొడుతున్నారని కాదు, దేవునికి స్తోత్రం కలుగునగా. చాలా చోట్ల ఒక చోట అంటే జరిగింది, లింగి పచ్చి కట్టుకుని బయటకు వచ్చి ఈసారి అన్నాడంట. ఇంట్లో దెబ్బలు తిని బయటకు వచ్చి లింగి కట్టుకుని భయం చెప్తున్నాడంట. ఇంట్లో మనవాడే దెబ్బలు తినేసింది, బయటికి తెలితే పరుగు పోతుందని. అలాంటి కార్యం ఏదో చూశాడు బాబాయ్, అందుకని ఆవేదన రగిలిపోతుంది బాబాయ్కి. మా పిన్ని చాలా మంచిది, లక్ష్మీ పిన్ని అపార్థం చేసుకోమాకండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పౌల్ రాజు గారేమో పిన్ని ఇంకా చూస్తున్నాడు ఈయన, ఆయన అట అన్నాడు. ఏదో అనుభవం చూసి చెప్పాడు ఆయన, దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. కాబట్టి మన కృపా మినిస్ట్రీ సంఘ విశ్వాసులకు చాలా మంచి పేరు ఉందండి, దేవుని స్తోత్రం చెప్పండి. భర్తలను కొట్టే భార్యలు మన సంఘంలో లేరు, అరకొర ఉంటే వాళ్ళు మారుమనసు పొందుదురు గాక. దేవునికి స్తోత్రం. రాత్రి పిన్ని సీరియస్ అవుతే నాకు భయం వేసింది, బాబాయ్ ఎక్కడ తిరిగి రిప్లై సీరియస్ అవుతాడని. మా పిన్ని గారికి కొంచెం ప్రేమ ఎక్కువ బాబాయ్ మీద, ఆ ప్రేమను నలుగురిలో కూడా వ్యక్తపరిచేస్తూ ఉంటుంది. అది మీరిద్దరు ఉన్నప్పుడు చూసుకోవాలి, అది నలుగురిలో ఉన్నప్పుడు ఏవండి అనే పిలవాలి మీరు, ఏమని చెప్తున్నావు అనకూడదు. అంటే చూసిన వాళ్ళు అనుకుంటారు, అమ్మో కుమారి పిన్ని ఒకవేళ ఇంటికాడా అనుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని ఎవరు అపార్థం చేసుకోకూడదని చెప్పాను, దయచేసి అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మన సబ్జెక్టులోకి వచ్చేద్దాం. యెహోయాకీము రాజు అన్యాయముగా లాభం సంపాదించుట కోసం జనులను కూడా బాధ పెడుతున్నాడు అంటండి, నిరపరాధుల రక్తం కూడా ఒలికిస్తున్నాడంట. ఎవరిని చంపాడో అది ఆఖరిలో చెప్తాను. అన్యాయంగా లాభం సంపాదించుట గురించి నేను మాట్లాడుతున్నా. మనం నమ్ముకున్న దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, న్యాయాధిపతి అని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ దేవుడైన యెహోవా నాకు, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. మరి ఆయన న్యాయకర్త అయినప్పుడు మనం కూడా ఎలా జీవించాలండి? మన బ్రతుకులో న్యాయం ఉండాలి, అన్యాయం ఉండటానికి వీల్లేదు. అన్యాయం కానీ అక్రమము కానీ అక్రమంతో వచ్చిన ఏది కూడా మనలో ఉండటానికి వీల్లేదు. అన్యాయం గురించి కొన్ని రెఫరెన్స్లు చెప్తాను చూడండి. లేవీకాండం 19:15 ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ప్రతిదీ కూడా నేను ధర్మశాస్త్రంతోనే పోలుస్తాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను. అదే మాట 19:35 వచ్చిన కూడా చదవండి, 19:35. తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ తూనికలో కానీ పరిణామంలో కానీ మీరు అన్యాయం చేయకూడదు. న్యాయమైన త్రాసు, న్యాయమైన గుండు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకుండవలను. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఏ వ్యాపారం చేస్తారో నాకు అనవసరం, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో నాకు అనవసరం, మీరు ఏ చేతి పని కలిగి ఉన్నారో, ఏ చేతి వృత్తి కలిగి ఉన్నారో నాకు అనవసరం. మీ చేతి వృత్తిలో ఇదిగో దేవునికి వాక్యం చెప్తుంది, సరైన గుండు ఆయనకి ఇష్టము, దొంగ త్రాసు యెహోవాకు హేయమని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. న్యాయమైన గుండు, న్యాయమైన రాయి, న్యాయమైన తూనిక రాళ్ళు, కేజీ రాయి పైకి కింద కింద సగం కోసేస్తాడు, 100 గ్రాములు 200 గ్రాములు కోసేస్తాడు. ఆ కేజీ రాయిని తీసుకెళ్ళి ఇంకొక చోటను పెడితే 800 గ్రాములు వస్తుంది. సరైన తూనిక రాళ్ళు ఉండాలి, నీ తూనికలో న్యాయం ఉండాలి, అన్యాయం ఉండకూడదు. అన్యాయముగా నువ్వు లాభం సంపాదించడం కోసం నీ వ్యాపారులు అన్యాయం చేయకూడదు, నీ ఉద్యోగులు అన్యాయం చేయకూడదు, అక్రమమైన సంపాదన నువ్వు అర్జించకూడదు. నువ్వు అన్యాయమైన లాభం కోసం ఇతరుల్ని బాధ పెడుతున్నావు, ఇతరుల్ని అన్యాయం చేస్తున్నావు, ఇతరుల్ని మోసం చేస్తున్నావు, ఇతరుల్ని భ్రమ పెట్టేస్తున్నావు, ఇతరుల్ని పాడు చేస్తున్నావు. నువ్వు నువ్వు అభివృద్ధి పొందడం కోసం ఇతరుల్ని నాశనం చేస్తున్నావు. నీది కాని రూప ఏది నీ దగ్గర, నా దగ్గర ఉండటానికి వీల్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రం చెప్తుంది అన్యాయంగా తీర్పు తీర్చకూడదు. నేను అడుగుతున్న మాట, పేదవాడు మీ ఇంటికి వస్తే మీ ఫేస్ రీడింగ్ ఎలా ఉంటుంది? జ్యోతిర్మయ్య గారు చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఆమె దృష్టి కొంచెం పక్కకి వెళ్ళిందని ఆమెను అన్నాను, లేదా ఆమెను ప్రశ్నిస్తానని మళ్ళీ అపార్థం చేసుకోమాకండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు శాలం రాజు గారిని అడుగుతాను. తండ్రి సన్నిధి మినిస్ట్రీ శాలం రాజు గారు కాదండి, మన కృపా మినిస్ట్రీ శాలం రాజు గారిని అడుగుతాను. గొప్పవాడు మన ఇంటికి వస్తాడండి, మన ఫేస్ రీడింగ్ ఎలా ఉంటుంది? అంత ఎందుకంటే ఓట్లు అడగటం కోసం వస్తారు రాజకీయ నాయకులు. మనం అసలు ఉంటామా ఇంట్లో? అయ్యయ్యా కుదిరితే రెండయ్యా ఓ డ్రింక్ తాగండి అయ్యా, ఒక స్వీట్ తినండి అయ్యా, ఒక ఇది తినండి అయ్యా. అలా అడుగు తీసి అడుగు ముందుకు ఎత్తనేమో. అదే పేదవాడు వస్తాడు, లేచి కుర్చీలో కూర్చుని వాళ్ళు లేచుతాం మనం, ఇంట్లోంచి బయటికి రామో. దేవునికి స్తోత్రం కలుగునిగాక. నేను ఇక్కడ వాక్యం చెప్తుంది, గొప్పవాడని అభిమానం చూపకూడదంట, భేదవాడని తక్కువ చూపు చూడకూడదంట, అది అన్యాయం.
ఈ రోజున మన దృష్టి ఎలా ఉంది చెప్పండి. అందుకనే నేను భయపడతాను, ఎక్కడ విశ్వాసులు ఒకవేళ అది వాళ్ళంటే పాస్టర్ గారు ఎక్కువ మక్కువ చూపిస్తాడు, మనం అంటే అసలు ఇష్టం ఉండదు, మన ఇంటికి రాడు, మన ఇంటి అడుగు పెట్టడు, మనం చూడడు, మనం పట్టించుకోడు, ఆ పక్కింటికి వచ్చి అలా వెళ్ళిపోతాడు అని ఎక్కడ అపార్థం చేసుకుంటారే మన భయం నాకు. అందుకని ఎవరింటికి వెళ్ళను, పిలిచినోళ్ళ ఇంటికి తప్ప. దేవుని స్తోత్రం చెప్పండి, ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఆ ఇంటికి వెళ్ళి వచ్చేసినప్పుడు ఆ పక్కన వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు లక్ష్మీపిని పిలిచింది గార్లేజంత కొడుక రాత్రి ఎందుకని అంది, వెళ్ళాను తిన్నాను వచ్చేసాను. ఇప్పుడు ఆ పక్కన ఇంకొకరు మన విశ్వాసం ఉన్నారు, ఎవరు, మన మరేం సహోదరు ఉంది, ఇటా చూస్తుంది పాస్టర్ గారు మా ఇంటికి వస్తాడా రాడా, వస్తాడా రాడా, నువ్వు పిలవకుండా ఎలా వస్తాను నేను, అర్థమవుతుందా. నేను అందుకని ఒక నియమం పెట్టుకున్నాను, ఎందుకంటే మీకు చాలాసార్లు చెప్పాను, సేవకు వచ్చిన ప్రారంభంలో నెల నెల ప్రతి ఇంటిని దర్శించాలని వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన సందర్భంలో చేతిలో డబ్బులు లేకపోతే పక్కింటికి వెళ్ళి అప్పు తీసుకొచ్చి కానుక పెట్టడం నా హృదయాన్ని తొలిచేసింది. ఏంటిది సేవకుడు వచ్చి భారం పెడుతున్నాడు ఏంటి విశ్వాసులకి అని నాకు అప్పటి నుంచి నేను మానేసాను. చాలామంది లేదయ్యా నువ్వు తీసుకోవడం మానే, నువ్వు దర్శించి అన్నారు, కానీ దర్శించాక మీరు ఇత్త మానేస్తున్నారా ఏమా చెల్లె మంజులి, నేను మీకేం చెప్పాను, అదేనా ఇత్త మానేస్తున్నారు మీరు. అందుకనే నేను పిలిస్తేనే వాళ్ళ ఇంటికి వచ్చే ఉద్దేశంలో ఉన్న తీర్మానంలో దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. దేవుని సేవకునికి విశ్వాసులందరూ సమానమే. 10 రూపాయలు ఇచ్చారని తక్కువ, 100 రూపాయలు కానికి ఇచ్చారని ఎక్కువ నా దృష్టికి ఉండదు, ఉంటే దేవుడే నాకు తీర్పు తీర్చునుగాక. ఆమెన్ చెప్పరే, దేవునికి స్తోత్రం కలుగునుగా. న్యాయమైన తీర్పు మనం కలిగి ఉండాలి, న్యాయమైన స్థితి మనం కలిగి ఉండాలి. తర్వాత మన చదవండి ద్వితీయోపదేశకాండం 25:16, అన్యాయం చేసేవారు దేవునికి ఏమై ఉన్నారో చూడండి. అన్యాయము చేయి ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. దేవునికి మనం ఇష్టలుగా ఉండాలా హేయులుగా ఉండాలా? నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలి, హేయుడుగా ఉండకూడదంటే నీలో ఉన్న అన్యాయాన్ని తీసి అవతల పాడే. నువ్వు చేస్తున్న అన్యాయం వల్ల నీ కుటుంబానికి నువ్వు ఏదో గొప్ప చేస్తున్నావు అనే ఉద్దేశం నీకు ఉందగాని దేవుని దృష్టిలో చులకనైపోతున్నావు, నీకు అర్థం కావట్లా. హేయం అంటే అసహించుకునే దానికి సాదృశ్యం ఆ మాట, ఆ పదం దానికి ఉపయోగిస్తారు, అసహ్యమైన దానికి ఉపయోగిస్తారు హేయము అనే దాన్ని. అర్థమవుతుందండి, దేవుడు మనల్ని చూసి అసహించుకుంటున్నాడు మన జీవితంలో మన బతుకులో ఉన్న అన్యాయాన్ని చూసి. పేరుకి దేవుని నమ్ముకున్నారే కానీ, దేవుని ఆరాధిస్తున్నారు కానీ నా బిడ్డల్లో న్యాయం లేదని దేవుడు దుఃఖపడుతున్నాడు, ఆయన దుఃఖిస్తున్నాడు, రోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నలిగిపోతున్నాడు మీ హృదయంలో. నా బిడ్డలు నా పేరు పెట్టుకుని, నా పేరు పెట్టబడిన నా జనులు అన్యాయంగా బతుకుతున్నారని ఆయన నలిగిపోతున్నాడు. ఈరోజైనా ఈ వాక్యం ద్వారా మీకు దేవుడు ప్రేరేపిస్తే మీ జీవితంలో, మీ వ్యాపారంలో, మీ ఉద్యోగంలో, మీ చేతువృత్తుల్లో అన్యాయముగా లాభం సంపాదించుటందు మీరు దృష్టి పెట్టుకుంటే దాన్ని విడిచిపెట్టండి. ఈరోజైనా దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత చూడండి ప్రసంగి గ్రంథం 7:7, అన్యాయము చేయవారు అన్యాయము చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. చాలండి, అన్యాయము చేయటం చేత ఏం కోల్పోతారంట, బుద్ధి జ్ఞానం కోల్పోతారంట. అన్యాయపు చేత వచ్చుబడి వల్ల అక్రమం సొమ్ము ఏం చేస్తుందంటే బుద్ధిని పాడు చేస్తుంది, జ్ఞానాన్ని పాడు చేస్తుంది, వివేకాన్ని పాడు చేస్తుంది. అయ్యో నేను దేవునికి విరోధమైన పాపం చేస్తున్నానే అనే ఆలోచన కూడా లేకుండా చేస్తుంది. ఆ సంపాదన మీద మొక్కువైపోయి సిరి దేవునికి దాసులుగా ఉండనేరరు. సిరిని ప్రేమించి దేవుణ్ణి విడిచిపెట్టేసేవాళ్ళు కోకొలలు ఈ రోజున. దేవుని మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ పెడచెవర పెడుతున్నటువంటి వారులారా, గమనించండి, మీరు బుద్ధిహీనులు అయిపోయారు. మీరు అన్యాయంగా లాభం సంపాదిస్తున్నారంటే మీరు బుద్ధిహీనులు. ఆల్రెడీ మీరు బుద్ధిని కోల్పోయారు, జ్ఞానాన్ని కోల్పోయారు. బుద్ధి జ్ఞాన సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవని వాక్యం చెప్తుంది. మరి నీ దగ్గర బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే అన్యాయంగా లాభం సంపాదించడం మానే ఈరోజైనా. లేదు నా బతుకు తేరు నా ఇష్టం, నేను అన్యాయం చేస్తాను, అన్యాయం చేస్తేనే నాకు 4 డబ్బులు కనిపిస్తాయి, నా పొట్ట వెళ్తుంది, నా బతికెళ్తుంది అనుకుంటే నువ్వు దేవునికి హేయుడు అవుతావు, నువ్వు బుద్ధి లేని వాడు అవుతావు, జ్ఞానం లేని వాడు అవుతావు, వెర్రివాడు అవుతావు. ఓ వెర్రివాడైన ధనవంతుడు అనుకుంటున్నాడంట, నా ప్రాణమా తిను తాగు సుఖించు. వాడితో ప్రభు అంటున్నాడు, అరే వెర్రివాడా ఈ రాత్రే నీ దాన్ని నీ ప్రాణం అడుగుతా, నువ్వు సంపాదించింది ఎవరదవుద్దని దేవుడు అడుగుతున్నాడు అక్కడ. ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే సంపాదన ఎవరి దగును యోచించితివా, యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి, లోకాన కాదేది శాశ్వతం. ఎంతో కష్టపడి అన్యాయం చేసి సంపాదిస్తున్నవే కానీ అది శాశ్వతం కాదని తెలుసుకో. ఈరోజు ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కడకు రాదు, నీ ఆస్తి పాస్తులు నీ ప్రాణాన్ని నిలబెట్టలేవు,
ఒకసారి గుండెల మీద చేసుకుని నిన్ను ప్రశ్నించుకో, ఈరోజు నేను బతుకున్నానంటే కారణం డబ్బా దేవుని కృప. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా, నా శ్రమ దినమున నా తోడై నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. కృప కావాలా డబ్బు కావాలా చెప్పాలి సమాధానం. కృప కావాలా డబ్బు కావాలా? కృప కావాలా అన్యాయం కావాలా? కృప కావాలా అన్యాయంతో వచ్చుబడి కావాలా? చూడండి బైబిల్ చదవండి, సామెతలు 16:8, సామెతల గ్రంథం 16:8 సమయం అయిపోతుంది ముగిస్తాను. సామెతలు 16:8, అన్యాయము చేయటం వలన వచ్చు గొప్పబడి గంట నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీతిగా బతుకుతున్నాం, కొంచెమే వస్తుంది, ఆ కొంచెమే శ్రేష్టం అంట. ఆ కొంచెమే దేవుడు దీవిస్తాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రావలందు నడుచు వారందరూ ధన్యులు, నిత్యముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు. అన్యాయంగా గొప్ప ఒచ్చుబడి వచ్చింది, కానీ దాన్ని చూడడం తప్ప అనుభవించడం నీ తరం కాదు. నోట్ల రద్దు చేయబడినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటమ్మా? నోట్ల రద్దు జరిగినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటమ్మా? వాళ్ళ ఇళ్లలో ఉన్న నోట్ల కట్టలను చూసుకుని గుండాకి చచ్చిపోయారంట. నోట్ల రద్దు ఇప్పుడు వీటిని ఎలా మార్చాలి? నేను ఎంత డబ్బు కష్టపడి నలుగురిని చంపి, నలుగురిని తొక్కి, నలుగురిని అన్యాయం చేసి సంపాదించిన ఈ డబ్బును చూడడమే తప్ప ఉపయోగం లేదా అని గుండాకి చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం. ఇసిరి పడేశారు నదుల్లో, ఆటబొమ్మల్లో ఆడుకునే నోట్లలాగా అయిపోయింది పరిస్థితి. అర్థమైందా? 1000 రూపాయల నోటు, 500 రూపాయల నోట్లు ఏమైపోయినాయండి? ఇప్పుడు 2000 రూపాయల నోటు కూడా మార్చేశారండి. అందుకనే కనబడతా ఈ మధ్య అక్కడ అన్నీ 500 నోట్లే కనబడుతున్నాయి. ఏసీ రక్తమే జయం. వాటిలో కూడా 1000 నోట్లు వస్తున్నాయన్నమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే రద్దు చేస్తున్నారు, అన్యాయం పెరిగిపోయింది, బ్లాక్ మనీ పెరిగిపోయింది. ఇంకా ఏమంటారు దాన్ని? బినామియా, అన్యాయం, అక్రమం, లంచాలు. చూడండి వాక్యం చూడండి, నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం అంట. కొలస్సి 3:25 చూడండి. అక్క చెల్లి తమ్ముడు అన్న జాగ్రత్తగా విను, నీకోసం ఈ మాటలు. కొలస్సి 3:25, అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. ఇప్పుడేమంటావు ఈ వాక్యం విన్న తర్వాత? నువ్వు అన్యాయం చేసిన కొలది, నువ్వు ఎంతైతే అన్యాయం చేసావో తిరిగి మరలా నీకు అదే కొలత వస్తుంది. దేవుడు పక్షపాతి కాడు. ఇంకా ఉందండి మాట, అక్కడ అయిపోయింది, చదవండి. ఆ మాట కూడా చదవండి. దేవునికి పక్షపాతం ఉండదంట. నువ్వు న్యాయం చేస్తే న్యాయాన్ని తిరిగి కొలిచిస్తాడు, నువ్వు అన్యాయం చేస్తే అన్యాయాన్ని తిరిగి కొలిచి ఇస్తాడు. ఒకవేళ నీ తరంలో కాకపోతే నీ పిల్లల తరంలోనైనా అవ్వచ్చు. అహబు పాపం చేశాడు, అహబు కుటుంబీకుల మీద పడింది శాపం. మనషే తప్పు చేశాడు, మనషే పిల్లల మీద పడింది శాపం. కొంతమందికి వాళ్ళ మీదే పడద్ది, కొంతమంది పిల్లల మీద పడద్ది. నువ్వు ఎవరినైతే అన్యాయం చేస్తున్నావో ఆ అన్యాయం చేయటం వలన వాళ్ళు ఎంత బాధపడ్డారో అదే బాధ నీకు తిరిగి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాడు. గట్టిగా చెప్పడం కూడా దేని మహిమపడతాం. అది పక్షపాతం ఉండదంటే దాని అర్థం అది. నువ్వు మేలు చేస్తే మేలుకు ప్రతి మేలు వస్తుంది, కీడు చేస్తే ప్రతికి కీడు నీ మీదకు వస్తుంది. మరి ఈరోజు నుంచి మనం ఏం చేద్దాం? న్యాయంగా బతుకుదాం, నీతిగా బతుకుదాం, యథార్థంగా బతుకుదాం. యథార్థవంతులే ఆయనకు ఇష్టులు, అన్యాయం చేసేవాడు యెహోవాకు హేయుడో. యథార్థంగా బతుకుదాం. యథార్థవంతుల మాటలు బలంగా ఉంటాయంట. యథార్థవంతుల వారి వల్ల వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళ వల్ల తమ వాడిగట్టు బాగుంటుంది, వారి వల్ల తమ బంధువులు బాగుంటారు. ఈ రోజున బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు దూరం అయిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? యథార్థత లేదు, ఛీ అని అసహించుకుంటారు, ఉమ్మేస్తున్నారు. కారణం ఏంటి? యథార్థత లేదు. ఎందుకు అలా చేస్తున్నారు? యథార్థత లేదు. అన్యాయం, అక్రమం, అవినీతి. యెహోయాకీము అన్యాయంగా లాభం సంపాదించుకోవడం కోసం జనులను బాధ పెట్టేవాడంట. నువ్వు అన్యాయంగా డబ్బు లాభం సంపాదించడం కోసం ఎంతమందిని బాధ పెడుతున్నావు? ఎంతమంది రక్తాన్ని జలగలగి పీల్చేస్తున్నావు? ఒకసారి ఆలోచించు. దేవునికి పక్షపాతం ఉండదు, దేవునికి పక్షపాతం ఉండదు. తర్వాత చూడండి, కొరింథీయుల రాసిన మొదటి 6:9, అన్యాయస్తులు. కొరింథీయుల రాసిన మొదటి 6:9 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. నెంబర్ 1, అన్యాయస్తులు దేవునికి హేయులు. అన్యాయస్తులు దేనికి వారసులు కారంట?
దేవుని రాజ్యానికి వారసులుగా నువ్వు బాప్తిజం తీసుకున్న ఉపయోగం ఏముంది? రక్షణ తీసుకున్న ఉపయోగం ఏముంది? బలలో పాల్పంపులు పొందే ఉపయోగం ఏముంది? కానుకలు ఇచ్చే ఉపయోగం ఏముంది? పరిచర్య చేసే ఉపయోగం ఏముంది? చచ్చి పాతానికి వెళ్తున్నావు, చచ్చి నరకానికి వెళ్తున్నావు. నరకానికి వెళ్ళి తండ్రి అయిన అబ్రహామా అంటున్నావు, ఆ పాతాళంలో ఉన్న ధనవంతుడు ఎవడో కాదు అన్యాయస్తుడాడు. తెల్లారు లేస్తే బయట నా పేదవాడికి ఏనాడన్న ముద్ద పెట్టినాడు కాదు, ఒక రొట్టె ముక్క ఇచ్చినాడు కాదు. అన్యాయం, అన్యాయం, అన్యాయం. తన సంపాదనతో తానే తానే బతకాలనుకున్నాడు, తిన్నాడు, తాగాడు, సుఖించాడు, జీవిత కాలమంతా ఆనందాన్ని అనుభవించాడు. చచ్చి పాతాళానికి వెళ్ళి తండ్రి అని అబ్రహం అంటాడు. తండ్రి అని అబ్రహం అంటున్నాడంటే అతడు కూడా ఒక విశ్వాసే, ఒక చర్చ్ బిలీవర్ అని అర్థం చేసుకోండి. అబ్రహం ఏమని పిలిచాడు? తండ్రి అని పిలిచాడు. ఒక బిలీవర్, మన బిలీవరే అతను. మనలో ఎంతమంది పాతాళానికి వెళ్ళిపోతారో తెలియదు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. కాబట్టి ఈ మాట ముగిస్తున్నాను. ఈ రోజున మనం దేవుని రాజ్యానికి అర్హులుగా ఉండాలి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారికి ఉండాలి. దేవుడు తన స్వరక్తమిచ్చి తన ప్రాణం పెట్టి పునరుద్ధానుడి తిరిగి లేచి మన కొరకు అతి త్వరలో రాబోతున్న యేసును ఎదుర్కొనే స్థాయిలో మనం ఉండాలంటే మన బతుకులు నీతి న్యాయ యథార్థతలు కలిగి ఉండాలి. గట్టిగా చప్పలు కొడితే నమ్మ మహింపరుద్దాం. అంతేగాని మనం చేసే పుణ్య కార్యక్రమాలు కాదు మన పరలోకానికి తీసుకెళ్లేదే. మన క్రియలు మన అంటొస్తేనే రాయబడింది ప్రకటన గ్రంథం 14:14, ప్రభునందు మృతునందు మృతుల ధన్యులు వారు విశ్రాంతి నొందుతున్నారు, వారి క్రియలు వారి వెంట వెళ్తాయే. అన్యాయం చేయవాడిని అన్యాయముగా ఉండనేమ్ము, నీతిమంతుని నీతిమంతునిగా ఉండనేమ్ము, యథార్థవంతుని యథార్థవంతునిగా ఉండనేమ్ము. ఎవరి క్రియలు చొప్పున వారికి నేను జీతము సిద్ధం చేశానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజు నుంచి అమ్మ అక్క చెల్లి తమ్ముడు అన్న, నువ్వు న్యాయం చేస్తే నీకు ఒక జీతం ఉంది, అన్యాయం చేస్తే నీకు ఒక జీతం ఉంది, అక్రమం చేస్తే నీకు ఒక జీతం ఉంది. నువ్వు ఏం చేస్తావో దానికి తగ్గ జీతం దేవుడు ఇవ్వడానికి సిద్ధపరుస్తున్నాడు. జాగ్రత్త. దేవుని స్తోత్రం చెప్పండి. మరొక మాట చదవండి, లోకాసుభార్త 16:11. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఇప్పుడు నా వైపు చూడాలి. మనందరికీ ఒక వాగ్దానం చెప్పనా? తీయొద్దు. యశగ్రంథ 44 ఉంటుంది, రహస్య స్థలములలో మరుగైన ధననిధిని నేను నీకు ఇస్తాను అన్నాడు దేవుడు. ఎక్కడదే రహస్య స్థలం? దాన్నే ఇక్కడ వివరించారు. సత్యమైన ధనం, నీ ధనం, సత్యమైన ధనం. తర్వాత ఆఖరులో ఏముంటుందమ్మా? పరుల సొమ్ము నమ్మకంగా ఉండని ఎడల. ఆ రిఫరెన్స్ పట్టుకుని ఏలాడాలి మరి చదివినారంటే. మీ సొంతమైనది ఒకటి నా వెనకాల చెప్పండి, సత్యమైనది సొంతది, సత్యమైన ధనం సొంతమైన ధనం. అన్యాయపు సిరి విషయంలో నీవు నమ్మకంగా ఉండకపోతే సత్యమైన ధనం నీకు ఎవడిస్తాడు? నీ డబ్బును పోగొట్టుకున్నావు తెలుసా? నీ డబ్బును పోగొట్టుకుంటున్నావు. ఎర్రక ఆశపడిన చేప తన జీవితాన్ని కోల్పోయినట్టు ఏదో చిన్న చిన్న ఎర్రలకి పడిపోతున్నాం మనం. అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండాలి, పరుల సొమ్ము విషయంలో ఎలా ఉండాలి? పరుల సొమ్మ విషయంలో నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండకపోతే మన సొంత డబ్బు మనకు రాదు. మీకంటూ మీకు ఒక సొంత డబ్బు ఉంది, మీకు తెలియదు. లక్షల కోట్లు మురుగుతున్నాయంట అక్కడ. దేవుడు ఆ పరలోక ఉందా లేదా? ఆకాశమును ధననిధిని తెరచేదను ఉందా లేదా? నేను సొంత మాట చెప్తున్నానా? ఓ పాస్టర్ గారు ఈ మధ్య విశ్వాసుని భలే భ్రమపెట్టేస్తున్నాడంట. నాకు కళ వచ్చింది, ఒకసారి కళ అన్నాడంట, ఇంకోసారి నిజంగా అన్నాడంట. ఎవరో నాకు కళగంతలు కట్టారు, నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. కళగంతలు తీసి చూపిస్తే ఆ పెద్ద రాసు ఉంది, మళ్ళీ కళగంతలు కట్టి తీసుకొచ్చేశారు నన్ను. అబ్బా అది త్వరలో నాకు రాబోతుందని విశ్వాసులు మోసం చేస్తున్నాడు ఓ పాస్టర్ గారు. నేను అలా మిమ్మల్ని మోసం చేయట్లా. మీరు నమ్మకంగా ఉండండి, మీ నీతితో కూడిన కొంచెమే మీకు శ్రేష్టంగా దేవుడు దీవిస్తాడు. కొంచెం పిండి కొంచెం నూనె అయిపోయిందా? 3.5 సంవత్సరాలు సమృద్ధి రాలేదా? అలాగే ఉంటుంది. ఆశీర్వాదం అంటే కనబడదు. ఆశీర్వాదం యెహోవా కార్యములు కంటికి చెవికి హృదయానికి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అదండి దేవుని ఆశీర్వాదం. పరువుల సమస్యలో నమ్మకంగా ఉంటారా? ఈ యెహోయాకీము అన్యాయముగా లాభం సంపాదించడం కోసం జనులను బాధపెట్టాడు, నీతిమంతుల రక్తాన్ని ఉలికించాడు. అది చెప్పి 3 మాటలకు వెళ్తాను. 2 మాటలు చెప్పాను, ఇప్పటికి 2 మాటలు పూర్తి చేస్తున్నాను. నిరపరాధుల రక్తాన్ని ఒలికిచ్చాడు. ఎక్కడ? యిర్మీయా గ్రంథం 26:20 వచ్చిన చదవండి. నిరపరాధుల రక్తాన్ని ఒలికించాడు అంటండి. యిర్మీయా గ్రంథము 26:20 మరియు ఊరియాయను ఒకడు యెహోవా నామమును బట్టి ప్రవచించుచుండెను. అతడు యిర్మీయా చెప్పిన మాటల రీతిని ఈ పట్టణమునకు విరోధముగాను రాజ యెహోయాకీమును అతని శూరులందరును ప్రధానులందరును
అతని మాటలు వినిన మీదట రాజు అతని చంపజూచుచుండగా ఊరియా దాన్ని తెలుసుకుని భయపడి పారిపోయి ఐగుప్తు చేరెను. అప్పుడు రాజుని యెహోయాకీము అక్బోరు కుమారుడు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను. వారు ఐగుప్తులో నుండి ఊరియాను తీసుకుని వచ్చి రాజుని యెహోయాకీము నద్ద చేర్చగా ఇతరు ఖడ్గముతో అతని చంపి సామాన్య జనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను. ఇప్పుడు యెహోయాకీము నిరపరాధి రక్తాన్ని ఒలికించాడు. ఎవరు అతని పేరేంటి? ఊరియా. ఎవరితను? ప్రవక్త యిర్మీయా మాటలను బట్టి కొన్ని మాటలు ప్రకటించాడంట. ఆ స్థలంలో ఏమని ప్రకటించాడు? ఈ యోధా దేశం మీదకి దేవుని ఉగ్రత రాబోతుందని హెచ్చరించాడు, గద్దించాడు. ఆ మాటలు విన్న రాజుకు కోపం వచ్చింది. చంపండ్ర పట్టుకొని అన్నాడు. పారిపోయాడు. ఆ సంగతి తెలుసుకుని ఐగుప్తుకు పారిపోయాడు. పారిపోయాడు కదా అని వదిలేలా వద్దా, ఐగుప్తుకి ప్రధానులను పంపించి తీసుకొచ్చి మరి ఖడ్గంతో చంపేశాడంట యెహోయాకీము. దేవుని భయం ఉందండి యెహోయాకీముకి. ప్రవక్త అంటే ఎవరు అనుకుంటున్నారు? దేవుని నోట నుంచి మాటను సేకరించి ఆ మాటను ప్రజలకు బోధించేవాడే ప్రవక్త. సేవకుడు, యాజకుడు, లేవీడు. అలాంటి యాజకుని, అలాంటి ప్రవక్తను పట్టుకుని ఖడ్గంతో చంపేశాడు అంటండి. ఈ రోజున యెహోయాకీము వంటి వాడు మన సమాజంలో కూడా లేకపోలేదు. ఆ యెహోయాకీము అయితే ఖడ్గంతో చంపాడు. మరికొంతమంది యెహోయాకీములు అయితే కత్తిపోటు వంటి మాటలతో చంపేస్తున్నారు. అవునంటారు కదంటారా, మాట చాలు, మాట పెద్ద తోట. ఒక మాట చెప్పి అర్ధాంతరంగా ఈరోజున అనేక మంది తమంతట తాము చచ్చిపోయేలా చేస్తున్నారండి. ఖడ్గముతో చంపాడండి, ఊరియాని చంపాడండి. రెండో మాట ముగిస్తున్నా. రెండో మాట యెహోయాకీము ప్రవర్తన. ఏంటి అతని ప్రవర్తన? అన్యాయముగా లాభం సంపాదించుట, జనులను బాధించుట, నిరపరాధుల రక్తం ఒలికించుట. రెండు మాటలు అయిపోయినాయి. మూడో మాటలకు వచ్చాను. ముచ్చటగా ఓ 10 నిమిషాలు 5 నిమిషాలు ముగించేస్తా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. శపథాలు కొట్టండి. దేవునికి స్తోత్రం. మూడో మాట రాసుకోండి. గ్రంథమును కోసి అగ్నిలో వేసిన యెహోయాకీము. గ్రంథమును కోసి అగ్నిలో వేసిన యెహోయాకీము. ఇప్పుడు చదవండి యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుతున్నాను, వినండి. యూదా రాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవు ఇచ్చాను. నీవు పుస్తకపు చుట్ట తీసుకుని నేను నీతో మాట్లాడిన దినం మొదలుకుని, అనగా యోషియా కాలం మొదలుకుని నేటి వరకు ఇజ్రాయేలు వారిని గురించి, యోధా వారిని గురించి, సమస్త జనులను గురించి నేను నీతో పలికిన మాటలన్నింటినీ దానిలో రాయము. నేను యోధా వారికి చేయనుద్దేశించిన కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. అర్థమైందండి. ఇది దేవుని ఉద్దేశం. ఒకవేళ ఈ మాటలు విన్న తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడతారేమో, దుర్మార్గతను విడిచిపెడతారేమో. 4వ వచనం, యిర్మీయా నేరియా కుమారుడైన బారాకును పిలువనంపగా అతడు యెహోవా యిర్మీయాతో చెప్పిన మాటలన్నింటినీ యిర్మీయా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో రాసెను. యిర్మీయా బారూకునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, నేను యెహోవా మందిరంలోనికి రాకుండా నిర్బంధింపబడితిని. చెరసల్లో ఉన్నాడు కదా, నేను బయటికి రాలేను, నిర్బంధింపబడితిని. కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరంలో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకంలో రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము. తమ పట్టణము నుండి వచ్చి యోధా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలెను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నా వైపు చూడండి. యెహోయాకీము గురించి, యెహోయాకీముకి చెప్పడం కోసం దేవుడు యిర్మీయాను పిలిచాడు. యిర్మీయా ఇట్రా, యిర్మీయా చెప్పు ప్రభు అన్నాడు. ఇదిగో యోషియా కాలం మొదలుకుని యెహోయాకీము వరకు జరుగుతున్న సంగతులన్నింటినీ, నేను చెప్తున్న మాటలన్నింటినీ నువ్వు పుస్తక చోట్లో రాయి అని దేవుడు యిర్మీయాకు చెప్పాడు. యిర్మీయా బారూకుకు చెప్పాడు. యిర్మీయా మాట్లాడుతుండగా బారూకు ఆ మాటల పుస్తకంలో రాశాడు. ఆ మాటలు కలిగిన పుస్తకాన్ని ఈ బారూకు తీసుకెళ్లి మందిరంలో చదివాడు. నేను మరలా అడుగుతాను, నా వైపు చూడాలి, ఎక్కడ చదివాడు? తర్వాత ప్రాకారంలో చదివాడు, ద్వారం దగ్గర చదివాడు. ఎక్కడ చదివాడు? తర్వాత అధికారుల దగ్గర చదివాడు. ఎక్కడ చదివాడు? ముందు ఎక్కడ చదివాడు? తర్వాత 3 చోట్ల చదివి వినిపించాడు. అసలు దేవుడు యిర్మీయాని పిలిచి ఈ మాటలు వినిపించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ మాటలు విని, ఈ హెచ్చరిక విని, ఈ హెచ్చరిక ఏంటంటే దేవుని ఉగ్రత రాబోతుందన్న ఈ మాటలు విని పశ్చాత్తాప పడతారేమో, దుర్మార్గతను విడిచిపెడతారేమో అని ఈ సంగతులు తెలియజేయమని దేవుడు చెప్పాడు. యిర్మీయా బారూకుని చెప్పాడు. బారూకు రాసిన మాటలు మందిరంలో చదివించాడు, ద్వారంలో చదివినిపించాడు, అధికారుల దగ్గర చదివినిపించాడు. అందరూ విన్నారే కానీ కోపాన్ని తెచ్చుకున్నారు, పశ్చాత్తాప పడలా. ఇప్పుడు ఏలియా దేవుని ఉగ్రతను ప్రకటించాడు. అప్పుడు అహాబు ఏం చేశాడు? భయపడి గోనె పట్ట కట్టుకున్నాడు. అప్పుడు అహాబుతో ఏలియాతో దేవుడు ఏమన్నాడు? ఏలియా చూసావా అహాబు ఎంత వినయముగా నటిస్తున్నాడో, సరే
ఉపవాసం ఉండి గోని పట్ట కట్టుకున్నాడు కాబట్టి అతని కాలంలో రాను ఉద్దేశించిన ఉగ్రత అతని కుమారుల కాలంలో రప్పిస్తాను అని చేంజ్ చేశాడు. అర్థమైందా? అహబు గోని పట్ట కట్టుకుని, అహబు అంటే దుర్మార్గుడే గోని పట్ట కట్టుకుంటే క్షమించబడ్డాడు. ఇతనికి కూడా ఒక అవకాశం ఇవ్వడానికి దేవుడు పూనుకున్నాడు. ఇప్పుడు నినివే పట్టణానికి దుర్గతి కలుగునని ప్రకటించినప్పుడు నినివే పట్ట ప్రజ ప్రాంతాలు ఏం చేశారు? గోని పట్ట కట్టుకుని బూడిద పూసుకుని వారి రాజవస్త్రాలు తీసేసి అన్నపానాలు మానేసి దుర్మార్గతను విడిచిపెట్టి బలత్కారాన్ని మానివేసి ఉపవాసం ఉండి బ్రతిమాలుకున్నారు దేవుణ్ణి. ఆ పట్టణానికి చేయని ఉద్దేశించిన కీడు చేయక దేవుడు ఏం చేశాడు? మేలుని చేశాడు. గట్టిగా చప్పట్లు పెడితే అనుమ మహింపడతా. అంటే యెహోయాకీముని దేవుడు ప్రేమిస్తున్నాడు, మరొక అవకాశం ఇస్తున్నాడు. యెహోయాకీము ఇకనైనా నా మాటలు విని, నా హెచ్చరిక మాటలు విని తన దుర్మార్గతను విడిచిపెడతాడేమో. ఇప్పుడు మందిరంలో కూడా యెహోయాకీములు ఉన్నారు, యెహోయాకీము రాండ్రు ఉన్నారు. అంటే ఎవరో, తర్వాత నేను వాక్యం చెప్తున్నప్పుడు మీకు అర్థమైంది, నేను పేర్లెట్టి చెప్పడం ఎందుకు. యెహోయాకీము ఏం చేశాడయ్యా అంటే, ఆ చదవబడినటువంటి ఆ పుస్తకపు చుట్ట తీసుకుని, అంటే ఆ గ్రంథాన్ని తీసుకుని చాకుతో కోసి, అక్కడ శీతాకాలం కదా, అతని ఎదుట ఓ చలిమంట లాంటిది ఉందన్నమాట, కుంపుట ఉందన్నమాట, ఆ చాకుతో ఆ బైబిల్ని కోసి ఏం చేశాడు, ఆ పుస్తకాన్ని ఆ గ్రంథాన్ని మంటలో వేసాడు. కాలిపోయి బాధాకరమా కాదా? దేవుడు నీతో మాట్లాడాలని నీతో ప్రేమ కలిగి దేవుడు యిర్మీయాను పిలిచి, యిర్మీయా బాడూకుని పిలిచి ఇంత కష్టపడి ప్రయాసపడి మాటలు గ్రంథాన్ని సిద్ధపరిచి నీ దగ్గరికి వస్తే ఆ గ్రంథాన్ని నువ్వు తీసుకుని కోసి కాల్చి తగలట్టావు అంటే నీ దుర్మార్గత ఏ స్థాయికి వెళ్ళిపోయింది ఒకసారి ఆలోచించు. దైవజుడు ఎంతో ప్రయాసపడి మోకాళ్ళేసి కన్నీరు విడిచి ఎంతో ప్రయాసపడి ఒక ప్రసంగాన్ని సిద్ధపరుస్తుంటే ఈ ప్రసంగాన్ని వినడానికి నీకు శ్రద్ధ లేదు, మందిరానికి రావాలని ఒక భయం లేదు. భయభక్తులు లేని వాడు యెహోయాకీము, దేవుని మాటలు విని పెడచెవిని పెట్టిన వాడు యెహోయాకీము. ఇతరు ఏ నేల అనుభవం కలిగిన వాడో తెలుసా? రాతి నేల అనుభవం కలిగిన వాడు. ఏ నేల అనుభవం అండి? రాతి నేలను విత్తబడిన అంట కొన్ని విత్తనాలు ఆకాశ పక్షులు వచ్చి వాటిని బుట్టలో వేసుకుని వెళ్ళిపోయిన అంట రాతి నేల అనుభవం కలిగిన వాడు. చాలామంది రాతి నేల అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు మందిరంలో. దేవుని మాటలు వింటున్నారే కానీ కఠినమైపోయింది వాళ్ళ గుండె. దేవుని వాక్యమైన నాగల చేత వారి నేలను దున్నుకోలేదు, దేవుని వాక్యమైన స్తుతి ద్వారా వారి హృదయాన్ని నల్లగొట్టుకోలేదు. కాబట్టే విత్తబడిన విత్తనాలు ఆకాశ పక్షుల్లో చేతుకుపోతున్నాయి. హృదయము కఠినము చేసుకుని వాడు ఎక్కడ పడతాడు? కీడులో పడిపోవునని వాక్యం చెప్తుంది. మోషే వచ్చి దేవుని మాటలు చెప్పినప్పుడు ఫరో అంటాడు, అమ్మో నాకు భయం వేసింది, ప్రజలు పంపించేస్తానంటాడు. తీరా తెగులు తీరిపోయిన తర్వాత, తెగులు ఆగిపోయిన తర్వాత యెహోవా ఎవడో, మోషే ఎవడో, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. మరలా ఇంకో తెగులు వస్తుంది, మరలా తెగులు రావడం చూసి మరలా భయపడుతున్నాడు. అంటే మనుషులు ఏమైపోయారంటే, మనుషులు ఎలా తగలడ్డారంటే, ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఏదైనా తీరని నష్టం వచ్చిందనుకోండి, ప్రభువా ప్రభువా నీకు విరోధముగా నేను పాపం చేశాను, ఇంకెన్నడు కూడా పాపం చేయను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. దేవుడు ఆ కన్నీటిని చూసి ఆ నష్టాన్ని భర్తీ చేస్తాడు, ఆ రోగాన్ని తీసేస్తాడు, ఆ సమస్యను తొలగిస్తాడు. సమస్యలో నుంచి బయటపడిన తర్వాత మరలా నీ నా బతికి ఏమైపోయింది, ఏమైపోయింది? మరలా విడిచిపెట్టిన పాపాన్నే కలిగి జీవిస్తున్నాం. మరలా దేవుడు కోపం రప్పిస్తాడు, మరలా కోపంలో మరల దేవుడు, ఇది కుక్క తన వాంతికి తిరిగినట్టు అయిపోతుంది పరిస్థితి. దేవుని మాటలు వింటున్నప్పుడు, నీ హృదయం ప్రేరేపించినప్పుడు దేవుడు అనుగ్రహైశ్వరం చూపిస్తున్నాడు నీ మీద అని తెలుసుకో. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2:4 రోమీలకు రాసిన పత్రిక, దేవుడినితో మాట్లాడుతున్నాడంటే దేవుని అనుగ్రహం నీ మీద ఉంది, దేవుని అనుగ్రహం దేవుని కృప యెహోయాకీము మీద ఉంది. కానీ అతడు హృదయం కఠినం చేసుకోవటం వల్ల ఉగ్రతకు పాత్రుడైపోయాడు. రోమా పత్రిక 2:4 త్వర త్వరగా చదివి వినిపించాలి. అతను చదవనంటే చెప్పనైనా చదువుకుంటా. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుతో నీ హృదయ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమనే తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఏమర్థమైంది మీకు? నా వైపు చూడాలి, అందరూ కూడా బైబిల్ చదివినప్పుడే బైబిల్ చూడాలి. ఇక్కడ రాయబడిన చదవబడిన వచ్చిన ఏం చెప్తుంది? దేవుని అనుగ్రహ ఐశ్వర్యం నీ మీద ఉంది, దేవుని కృప నీ మీద ఉంది, దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడని మరిచిపోయి దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని తృణీకరించుదువా, మార్పునందరినీ నీ హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుదువా,
అయితే నువ్వు దేవుని ఉగ్రత దినమందు నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావు. ఈ రోజు అనే వాక్యను విని నీలో ఉన్న చెడుతనాన్ని తీసేయి. ఆ చెడుతనాన్ని తీసుకోకపోతే దేవుడు నిన్ను తీసేస్తాడు, నన్ను తీసేస్తాడు. కళ్ళల్లో ఉన్న చెడుతనాన్ని తీసుకోలేకపోయాడు సంసోను, కళ్ళు తీసేశాడు సాతాను. కళ్ళు పెరిగివేయబడ్డాయి, పొడిచివేయబడ్డాయి. నీ కళ్ళలో చెడుతనం ఉందా, నీ హృదయలో చెడుతనం ఉందా, నీ తలంపులో చెడుతనం ఉందా, నీ చేతిలో చెడుతనం ఉందా, నీ కాళ్ళలో చెడుతనం ఉందా, నీ హృదయలో చెడుతనం ఉందా, తీసేసుకో. లేకపోతే దేవుడు దాన్ని తీసేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను చెప్పదగ్గ విషయం ఏంటంటే, ఆ గ్రంథపు మాటలు చెప్తున్నప్పుడు, వింటున్నప్పుడు మారు మనసు పొందకుండా, మారు మనసు పొందడానికి దేవుడు ప్రేరేపిస్తున్నాడని గుర్తించక, గ్రహించక, హృదయ కాఠిన్యం తెచ్చుకుని, కోపం తెచ్చుకుని, ఉద్రేకం తెచ్చుకుని, ఆ గ్రంథాన్ని తీసుకుని కోసి అగ్నిలో కాల్చేసాడంటే ఏం చేయాలి? అతన్ని ఏం చెప్పాలి ఇంకా అతని గురించి? నేను అతను దుర్మార్గుడే కాదా? అందరూ నోరిప్పి చెప్పండి. పురుషులు కూడా చెప్పాలి. దుర్మార్గుడే కాదా? దుర్మార్గుడే కాదా? దుర్మార్గుడే కాదా? ఎందుకు దుర్మార్గుడు? తుపు కోప కచ్చపాల కచ్చప అంటారేంటి? నాకేం అర్థం కావట్లేదు మరి మీ మూడు నోటి మాటలు. పరిశుద్ధ గ్రంథాన్ని కాల్చినందుకు దుర్మార్గుడు అన్నారు. ఇంకా దేవుని గ్రంథాన్ని కోసేసినందుకు దుర్మార్గుడు అన్నారు. సరే మీరు అన్న మంచోళ్ళ, మీరు కాళ్ళతో తొక్కేస్తున్నారు తెలుసా? చూపించమంటారు రెఫరెన్స్? సిగ్గుంటే ఈ మాట అన్నది మీద నన్ను క్షమించాలి, మీరు కూడా క్షమించాలి. సిగ్గుంటే ఏం చేయాలి? ఏం చేయాలి? బైబిల్ని ఎత్తి మీద పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ పాదాల కింద ఉంది బైబిల్, నేను చూపిస్తా, రెఫరెన్స్ చూపిస్తా, అందరికీ చెప్తున్నా, అందరికీ, ఒక్కళ్ళు కాదు అందరికీ చెప్తున్నా. నీ కాళ్ళ కింద తొక్కేస్తున్నావు మరి నువ్వెంత దుర్మార్గుడు? చూడు ఎబ్రీ పత్రిక 10:28. అమ్మ బైబిల్ కోసేసాడని అగ్నిలో వేసిన దుర్మార్గుడు అన్నారు అందరూ కూడా కలిసి. మరి మనం ఏం చేస్తున్నాము? హెబ్రీ పత్రిక 10:28. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షులు మాట మీద కన్నికరింపకుండా వాణ్ణి చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో, అంటే దాని అర్థం ఏంటి? దేవుని కుమారుడు అంటే వాక్యమా కాదా? నా వైపు చూడండి. ఇప్పుడు దేవుని కుమారుని ఏం చేస్తున్నామంట? పాదములతో తొక్కి. ఎప్పుడు? దేవుని వాక్యాన్ని నువ్వు నిరాకరిస్తున్నప్పుడు, దేవుడు తన దైవజనుని ద్వారా మాట్లాడుతున్నప్పుడు, నీలో ఉన్న వ్యసనం, స్త్రీ వ్యసనమా, మద్యపానమా, ధూమపానమా, పేకాట, కోడిపందాల, అది ఏ చెడుతనమో నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టకపోతే నువ్వు కూడా దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నావు? కాళ్ళ కింద తొక్కేస్తున్నావు. అది దాని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోయాకీమును ఈ రోజు మనకు సాదృశ్యంగా పెట్టుకోవాలి. యెహోయాకీము వంటి తత్వం, స్వభావం మనలో ఉంది ఈ రోజున. కాబట్టి గమనించాలి. నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. యెహోయాకీము తండ్రి పేరు ఏంటి? చెప్పట్లు కొట్టను మా చెల్లెమ్మకి. అది వాక్యం వినే విధానం అంటే. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఇప్పుడు మా చెల్లె చెప్పుద్ది. ఒక యాజకునికి ధర్మశాస్త్రం దొరికింది. ఆ ధర్మశాస్త్ర కింద మాటలు చదువుతున్నప్పుడు విన్న యోషియా ఏం చేశాడు? బాప్తిసం తీసుకున్నాడా? ఎవరు చెప్పారు? అమ్మాజీ గారు కొట్టడానికి అడిగి చెప్పాడు. ఏం చేశాడు యోషియా? వస్త్రాలు చింపుకుని కన్నీళ్లు రాల్చాడు. అక్కడ ఉన్న హుల్దా ప్రవక్తి కూడా అంటది కదా, మీ రాజు దేవుని గ్రంథపు మాటలు విన్నప్పుడు తన హృదయాన్ని నల్లగొట్టుకుని పశ్చాత్తాప పడి చింతాక్రాంతుడి తన కన్నీళ్లు రాల్చుట నేను చూచితినే. 70 అనుకుంటున్నారు. ఎక్కడ కూర్చొని వచ్చు పైకిలే. సురాప్తమే జయం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఎక్కడున్నాను ఇప్పుడు? ఇతని తండ్రి గారు దేవుని గ్రంథశాస్త్రం, ధర్మశాస్త్రం దొరికింది కదా దేవాలయం బాగు చేస్తున్నప్పుడు. ఆ గ్రంథం దొరికినప్పుడు ఒక యాజకుని చేతిలో బైబుల్ ఉంది, ఆయన బైబిల్ చదువుతున్నాడు. దేవుని ఒకరు రాబోతుంది, మనిషి భయంకరమైన నిగ్రహాదం చేశాడు. మనిషి అంటే యోషియాకి తాత, అర్థమవుతుందండి? యోషియాకి
తాత మనిషే చేసిన అప్పుడు మనిషే ప్రతి పచ్చని చెట్టు కింద పూజ చేశాడు, ఆరాధన చేశాడు, ఎత్తైన స్థలం లేదా దోపాలు అర్పించాడు, బలు అర్పించాడు. మనిషే చేసిన అపరాధమును బట్టి ఇదిగో ఈ ప్రాంతం మీదకి, యోధా ప్రాంతం మీదకి శిక్ష రాబోతుందంటే యోషియా గుండె బాదుకుని వస్త్రం చింపుకుని, రాజు వస్త్రం చింపుకుని చాలా పెద్ద ప్రసంగం చేసింది దాని గురించి, వస్త్రం చింపుకుని కన్నీళ్లు రాలిస్తే దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? వల్దా ప్రవక్త ద్వారా, ఇదిగో మీ రాజైన యోషియా నెమ్మది కలిగి సమాధికి వెళ్తాడు, అతని కాలములలో నేను ఉగ్రత రానివ్వను. గట్టిగా చెప్పాలి కూడా దేవుని మహిమపడతాం. యెహోయాకీము తండ్రి యోషియా రాజు దేవుని మాటలు విన్నప్పుడు వస్త్రం చింపుకున్నాడు, పశ్చాత్తాప హృదయం కలిగాడు, కన్నీళ్లు విడిచాడు, పశ్చాత్తాప పడ్డాడండి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అలా పశ్చాత్తాపడతాడేమో, దుర్మార్గతను విడిచిపెడతాడేమో అని ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఒక తోటమాలి చెట్టు దగ్గర ప్రతి సంవత్సరం తవ్వుతున్నాడంట, ఎరివేస్తున్నాడంట, అది ఫలింపు అవ్వట్లేదంట. యజమానుడు వచ్చాడంట, అరే ఈ చెట్టును బట్టి ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి, నరికిపోడి అన్నాడంట యజమానుడు. తోటమాలి ఏమంటున్నాడు, అయ్యా ఇన్ని సంవత్సరాలు ఉపయోగపట్టావు, ఈ ఒక్క సంవత్సరం, ఈ 2023 అయినా, ఈ 2023 అయినా మా కిరణ్ బాబు మారు మనసు పొందుతాడు, మా కిరణ్ బాబు సెల్ ఫోన్ ఎక్కువగా చూడడం మానేస్తాడు, మా కిరణ్ బాబు అర్ధరాత్రి 12 గంటల వరకు మెలుకుంటాం మానేస్తాడు, పెందలకడే 2024 నుంచి అయినా పెందలకడ పడుకుంటాడు, పొద్దున్న లేచి బైబుల్ పట్టుకుంటాడు, పొద్దున్న లేచి మోకాళ్ళు వేస్తాడు, వాడి కలిగి ఉన్న వ్యసనాలన్నీ వదిలేస్తాడు. అంటే మీ నాన్నకి, మీ నాన్న నువ్వు ఈ రోజున ఇదిగో ఏజ రక్తమే జయం సేవకుడు చేసే ప్రార్థన, తోటమాలి బతిమాలుకుంటున్నాడు ఈ సంవత్సరం, ఈ సంవత్సరం, ఈ సంవత్సరం అని దైవ జుండు బతిమాలేస్తాడు, బతికి బట్ట కట్టేస్తున్నారు. మీరు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెడుతనం మన ప్రాణం తీయక ముందే చెడుతనం విడిచిపెట్టండి, దుర్మార్గతను విడిచిపెడతారేమో, పశ్చాత్తాప పడతారేమో అని దేవుడు అవకాశం ఇచ్చాడు. యెహోయాకీముకి కోసి అగ్నిలో పెట్టి కాల్చేశాడు. ఇతని మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. నెబుకద్నెజర్ రాజు వచ్చాడు, పట్టుకున్నాడు, చంపేశాడు. ఇతని గురించిన ప్రవచనం నేను రిఫరెన్స్ చదివించినప్పుడు చెప్పాను, గాడిద పాతి పెట్టబడు రీతిగా, అంటే కుక్క సాగు అనమాట. చంపేసి వెళ్ళిపోతే అతని సమాధి కూడా పెట్టలా, ఇక గాడిద ఏ విధంగా వదిలేస్తారో అలా వదిలేశారు అతని శవాన్ని. రాజులు సమాధులు పెట్టారో మరి పెట్టలేదో కూడా అక్కడ రాయబడిందో లేదో నాకు అర్థం కావట్లా. అది ప్రవచనం, అది నెరవేర్పు జరిగింది. కలేబరలా వదిలిపడేశారంతే, చంపేసి వెళ్ళిపోయాడు రాజు, కలేబరలాగా పడేసి వెళ్ళిపోయారంతే. ఒకడు 100 మంది పిల్లలు కానీ సరైన రీతిలో సమాధి చేయబడకపోవడం కంటే తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు, పిండమగా ఉన్నప్పుడు పడిపోవటే మేలైన వాక్యం చెప్తుంది. రాజు గొప్ప బతుకు బతికాడు, కానీ చిట్ట చివరికి కుక్కజావు చచ్చాడు. ఎలా బతికామనేది కాదు, ఎలా చచ్చామనేది కూడా ప్రాముఖ్యమే. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడు చెప్తాను, మరలా చెప్తున్నా, ఒక వ్యక్తి చనిపోతే ఆ ఊరి కాటి కాపరి దుఃఖించేలా ఉండాలి తన మరణం. నేను ఇతని గురించి చదివించాను, అయ్యో శోభవంతుడా, అయ్యో సహోదరుడా, అయ్యో అని ఏడ్చే వాళ్ళు ఉండరంట. చదివించానా లేదా? ఏడ్చేవాడు లేకపోతే ఎందుకు ఆ బతుకు? ఈరోజున ఒక్కొక్కరు చచ్చిపోతుంటే అంత నిశ్శబ్దం, ఎప్పుడు తీసుకెళ్ళిపోతారా, ఎప్పుడు స్నానం చేసేద్దామా, ఎప్పుడు తినేద్దామని చూస్తున్నారు. ఒక ఏడుపు ఏడ్చేవాళ్ళు కనబడతారు కొన్ని చోట్ల. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకే నేనంట, కొంతమందిని అంట అంగలార్పు విద్య, అంగలార్చే కొంతమందిని 10 మంది స్త్రీలను కొనుక్కుని తీసుకొస్తారంట డబ్బులు ఇచ్చి, ఏడవండమ్మా అని. అలాంటి రోజులు ఏడితే మేకప్ ఎక్కడ పోయిద్దో అని ఏడవడానికి కూలోళ్ళని తీసుకు తెచ్చుకుంటారంట. చిచ్చే అలాంటి బతుకు, వీళ్ళు ఏడితే మేకప్ పోతుంది, అందుకే నీళ్ళు ఏడవరు. ఇంట్లో చచ్చిపోతే బయట నుంచి ఏడవడానికి కూలోళ్ళని తీసుకొస్తారు. మరి ఏమనుకుంటారు, మీకేం అర్థమవుతుంది వాక్యం? దేవునికి స్తోత్రం కలుగునుగా. పొరుగువాడు ఎవరో చనిపోయాడు అంటేనే బాధ కలిగి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అలాంటిది రాజు చచ్చిపోతే అయ్యో నా సహోదరుడు అని ఏడ్చిన వాడు లేడంట, గాడిద పేట పాతి పెట్టబడు రీతికి అతని స్థితి అయిపోయిందంట. ఈరోజు దేవునికి వాక్యాన్ని నువ్వు పెడతావని పెడితే, ఈరోజు దేవునికి వాక్యాన్ని విసర్జిస్తే, పాదముల కింద తొక్కితే, వాక్యాన్ని నువ్వు విసర్జిస్తే దేవుడు నిన్ను విసర్జిస్తాడు. ఆయనను గణపరచువారు చెప్పండి, గణపరచబడుదురు ఆయనను తృణీకరించువారు వారే తృణీకారం పొందుతారు. దేవుడు తృణీకరణ చక్కర్లా వారే తృణీకారం పొందుతారు. నేను ముగిస్తున్నాను. 20వ గ్రంథం 36:29-30 చదువుకుని ముగించుకుందాం, ఇక అయిపోయింది, టైం అయిపోయింది. 20వ గ్రంథం 36:29 ఒక చదవండి. మరియు యూదారాజు అయిన యెహోయాకీమును గూర్చి ఈ మాట చెప్పవలెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుషులైనను జంతువులైనను ఉండకుండా చేయనని, ఇందులో
నీవేల రాసితివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివే. అందుచేతను యూదారాజైన యెహోయాకీమును గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడనూ లేకపోవును, అతని శవము అద్దుగా అద్ది గాడిద పాతి పట్ట రీతి కంటే అది చదువు అద్ది కావాల్సిన పాయింట్, అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచు పాలగును, నేను వారి దోషమును బట్టి అతనిని అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను, నేను వారిని గుర్చి చెప్పిన కీడంతయు వారి మీదకి యెరూషలేము నివాసుల మీదకి యూదా జనుల మీదకి రప్పించుచున్నాను, అయినను వారు వినిన వారు కారు. అయిపోయింది చాప్టర్ క్లోజ్. ఎలా చచ్చిపోయి ఆఖరికి చస్తే పాతి పెట్టడానికి కూడా లేరంట, ఏడ్చే నాదురు కూడా లేరంట, పగలు ఎండపాలంట రాత్రి మంచుపాలంట. అయిపోయింది జీవితం. అలాంటి జీవితం ఎందుకు చెప్పండి? ఈరోజున దేవుడు తన వాక్కు ద్వారా నీలో ఉన్న చెడుతనం విడిచిపెట్టడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ 2023లో మన బతికి బట్టగట్టి ఊపిరి పీల్చారు. 2024లో అడుగు పెట్టాలంటే యథార్థవంతుడిగా పెట్టాలి. ఆమెను చెప్పట్ల ఒకళ్ళు కూడా నీతిమంతుడిగా పెట్టాలి. క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన పరిశుద్ధుడిగా నువ్వు అడిగట్టాలి 2024లో. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని మహిమార్థమే జీవించుదుము గాక, దేవునికి ఎక్కడ అవమానము తీసుకు రాకుండా జాగ్రత్త కలిగి జీవించుదుము గాక. ఎక్కడ కూడా మన క్రియలను బట్టి దేవునికి అవమానం కలగకూడదు. తలలు వంచిన ప్రార్థన చేసుకుందాం. యెహోయాకీము రాజును బట్టి 3 విషయాలు. 1, హేమన దేవతలు పెట్టుకున్న యెహోయాకీము. 2, యెహోయాకీము ప్రవర్తన, అన్యాయముగా లాభం సంపాదించుట, జనులను బాధించుట, నిరపరాధుల రక్తం ఒలికించుట. 3, యిర్మీయా చెప్పిన మాటలను సైతం, దేవుడు చెప్పిన మాటలను సైతం లెక్క చేయకుండా వాటిని కోసి అగ్నిలు పెట్టి కాల్చేశాడు. ఈరోజున మీరు నేను కూడా అలాగే చేస్తున్నాం. వ్యభిచరించవద్దు అనేది ఆజ్ఞ, దొంగిలవద్దు అనేది ఆజ్ఞ, నీ పొరుగు అనే దాని మీద నువ్వు ఆశించవద్దు అది ఆజ్ఞ. నువ్వు ఆశిస్తున్నావంటే నువ్వు దేవుని వాక్యాన్ని కాల్చేస్తున్నావు, నువ్వు దేవుని వాక్యాన్ని తొక్కేస్తున్నావు. చేయకూడని చెడు పని నువ్వు చేస్తున్నావు, ఇది తప్పు అని తెలిసి కూడా నువ్వు చేస్తున్నావంటే నీకు యెహోయాకీముకి పెద్ద తేడా ఏం లేదు. యెహోయాకీము మీదకి దేవుని ఉగ్రత వచ్చినట్టు నీ మీదకి రాకముందే ఒప్పేసుకో, విడిచిపెట్టేసుకో. దేవునికి ఇస్తున్న మరొక అవకాశం ఇది. ఒక సహోదరుతో నేను అన్నాను, అమ్మా నీ భర్తకు ఒక అవకాశం ఇచ్చుంటే బాగుండేది దేవుడని. ఆ సహోదరి ఏమంది తెలుసా, అయ్యగారు చాలా అవకాశాలు ఇచ్చాడు మా ఆయనకి. షాక్ అయిపోయాను నేను, కంగుతున్నాను నేను ఆ మాటకి. తెలియకుండానే దేవుడు చాలా అవకాశాలు ఇస్తున్నాడు మనకి. ఒక్కసారే దేవుడు తీసేయడు, ఒక్కసారే దేవుడు తీసేయడు. గద్దిస్తాడు. చిట్ట చివరికి ఎంత గద్దించినా లోబడకపోతే, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు హఠాత్తుగా తిరుగు లేకుండా నాశన మగును. సామెతలు 29:1. అదే పరిస్థితి వచ్చింది యెహోయాకీముకి. ఈరోజు నేను ఆ పరిస్థితి అలా కాకూడదు అమ్మా, చెల్లి అక్క తమ్ముడు అన్నా, నీలో ఉన్న చెడుతనం ఏంటి విడిచిపెట్టేసుకో. అది మోహపు చూప, అది ఏ చెడుతనమో నాకు తెలీదు. వ్యసనమా, సిగరెట్టా, మందా, స్త్రీ వ్యసనమా, పేకాట, కోడి పందేలా, అన్యాయంగా లాభం సంపాదించటమా, వడ్డీ వ్యాపారమా, దేవునికి విరోధంగా అన్యాయంగా లాభం సంపాదించటమా, అది ఏదో నాకు తెలీదు. యెహోయాకీము మనకు నేర్పిస్తున్న గుణపాఠం ఏంటో తెలుసా, అతనిలాగా జీవించొద్దు, అతనిలాగా మొండితనం కలిగి ఉండొద్దు. విడిచిపెట్టండి పాపాన్ని, దుర్మార్గతను విడిచిపెట్టలేదు యెహోయాకీము. పశ్చాత్తాప పడలేదు తన తండ్రి వలె యెహోయాకీము. అర్ధాంతరంగా చచ్చాడు నెబుకద్నెజర్ రాజు వచ్చి అతను ఈడ్చుకుని వెళ్ళిపోయాడు గొలుసులతో కట్టి. మధ్యలోనూ చంపేస్తే, విడిచిపెట్టేసి వెళ్ళిపోతే పగలు ఎండపాలు రాత్రి మంచుపాలు. అవసరం అలాంటి మరణం. భక్తుల మరణం యెహోవా దృష్టికి విలువైనది. అలాంటి మరణం కావాలి మనకి. భక్తి కలిగి జీవిద్దాం, యథార్థత కలిగి జీవిద్దాం, నీతి కలిగి జీవిద్దాం, హృదయశుద్ధి కలిగి జీవిద్దాం, పరిశుద్ధతను కాపాడుకుందాం, నీతి న్యాయ యథార్థతలు కలిగి జీవిద్దాం. దేవుడు అన్యాయము చేయుట అసంభవమని దేవుని గురించి ఆ మాట అయితే రాయబడిందో ఆ మాట నీ నా గురించి చెప్పగలగాలి. పలానా వ్యక్తి ఉన్నాడండి, దేవుణ్ణి నమ్ముకున్నాడు, మందిరానికి వెళ్తున్నాడు, ఆ వ్యక్తి అన్యాయం చేయుట అసంభవం అని నిన్ను గురించి సాక్ష్యం చెప్పగలిగే స్థాయికి నువ్వు నేను రావాలి. అది క్రైస్తవ జీవితం అంటే. ఎదుటి వారికి మేలు చేసే జీవితం క్రైస్తవ జీవితం, కీడుకు ప్రతికీడు చేసే జీవితం కాదు క్రైస్తవ జీవితం. ప్రార్థన. చెప్పబడిన వాక్యాన్ని బట్టి 2 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను, నేను మౌనంగా ఉంటాను. మీరు ఏ చెడుతనం అయితే కలిగి ఉన్నారో దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేయండి. బెల్సెజర్ రాజుకి గోడ మీదకి వచ్చి చేయి రాత రాస్తే
భయపడ్డాడు కానీ విడిచిపెట్టల పాపం. భయపడ్డాడు, దానియేలు వచ్చి వివరించాడు, మెనే మెనే టెకెల్ ఒపార్సిస్ దాని వివరణ చెప్పాడు, కానీ విడిచిపెట్టల పాపాన్ని. ఆ రాత్రి అందే బెల్సెజరు హతుడాయను అని చూస్తున్నాం. తెల్లరి సూర్యుని చూడమంటాయి మనం. దేవుడు అంత ఖచ్చితంగా కరాకండి దగ్గర చెప్తున్నాడు, దేనివల్ల అన్యజనులు నిన్ను బట్టి దేవుణ్ణి అవమానపరుస్తున్నారో అది విడిచిపెట్టే ఈరోజు. నీలో ఉన్న దుష్టిలోపమా, నీలో ఉన్న చెడుతనమా, నీలో ఉన్న పాపమా, నీలో ఉన్న అవిధేయత, నీలో ఉన్న అపరాధమా, నీలో ఉన్న అతిక్రమమా, అదేంటో నాకు తెలీదు. నీ హృదయమే నీకు చెప్తుంది కదా, ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మదేవుడు నీకు ప్రేరేపిస్తున్నాడు కదా, ఇదిగో దేవునికి విరోధంగా ఇది నీలో ఉంది, అది తీసే 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 అని దేవుడు చెప్తున్నాడు. అది తీసే, లేకపోతే దేవుడు నిన్ను తీసేస్తాడు. కరాఖండితంగా మాట్లాడిన మాట ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఇది, దేవునికి విరోధమైంది ఏముందో నీలో తీసే. దేవుడు ఎంత సహనం కలిగి ఉన్నాడు నీ పట్ల తెలుస్తుందా నీకు అసలు? ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని, ఆయన సహనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తావా? ఎందుకు నీకు అంత కఠినం, అతను కఠినమైన గుండె ఎందుకు నీకు, అంత మూర్ఖత్వం ఎందుకు నీకు, అంత మొండి స్వభావం ఎందుకు? ఫరో కఠినమైన గుండె, ఎర్ర సముద్రం మునిగిపోయాడు. బిలాము కఠినమైన హృదయం, ఖడ్గంతో చంపబడ్డాడు. గెహాజీ కుష్ఠరోగానికి బలైపోయాడు. ఇస్కరత యోధ ఉరేసుకుని చచ్చిపోయాడు. ఎంతోమంది భక్తులు ఈ రోజున భక్తిహీనులై అర్ధాంతరంగా చచ్చిపోయి మనందరికీ గుణపాఠంగా ఉంటే, ఇన్ని పాఠాలు విని కూడా నువ్వు యెహోయాకీము గ్రంథవాక్యాలు విని కూడా పశ్చాత్తాపడ్డా తన తండ్రిలాగా వాక్యాన్ని కాల్చేశాడు. ఈరోజు నువ్వు ఆజ్ఞ అతిక్రమిస్తున్న ప్రతిసారి నువ్వు దేవుని వాక్యాన్ని తొక్కేస్తున్నావు నీ పాదాలతో. నువ్వు ఏ ఆజ్ఞ అతిక్రమిస్తున్నావో నాకు తెలీదు. నీ తల్లిదండ్రులు సన్మానించు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, నీ పొరుగు అని మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు. నువ్వు ఏ ఆజ్ఞ అతిక్రమిస్తున్నావో నాకు తెలీదు. నీ నోట భూతు మాటలు రానియొద్దు. భూతులు వస్తున్నాయా? నువ్వు ఏసేని తొక్కేస్తున్నావు నీ పాదాలతో. నీ తల్లిదండ్రులు సన్మానించట్లేదా? దురుసుగా మాట్లాడుతున్నావా? ద్వేషిస్తున్నావా? నీ తల్లిదండ్రుల్ని తొక్కేస్తున్నావు ప్రభుని పాదాలతో. ఏ అవినీతి నీలో ఉందో, ఏ అన్యాయం నీలో ఉందో, ఏ లంచగుడితనం నీలో ఉందో, ఏ మోసం నీలో ఉందో ఈరోజు నొప్పుకుని విడిచిపెట్టేయమ్మా. దీర్ఘాయువు కలిగి జీవిస్తాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిందేవా, నిత్య నివాసిని మా ప్రియ పర్లగుపి తండ్రి, ఈరోజున మూడే మూడు విషయాలు యెహోయాకీము గురించి మా ముందు ఇచ్చారు. నిజమే యెహోయాకీము హేయమైన దేవతలు పెట్టుకున్నట్టు ఈ రోజున నీకు నీకంటే ఎక్కువ మేము దేనైతే ప్రేమిస్తాం అదే ఒక విగ్రహం. ఈ రోజున మా హృదయాల్లో ఉన్న ఆత్మ సంబంధ విగ్రహాలను తీసివేసుకునే కృప మాకు దయచేయండి. అలాగే మా జీవితంలో ఉన్న అన్యాయపు బ్రతుకుని మార్చుకోవడానికి సహాయం చేయండి. అలాగే ఈ రోజున వాక్యాన్ని వినిచినప్పుడు పశ్చాత్తాప పడే హృదయం నాకు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి అయా ప్రేరేపణ దయచేయండి, హృదయ గద్దింపు దయచేయండి. యెహోయాకీము తృణీకరించకుండా తన తండ్రి యోషియా వలె పశ్చాత్తాప పడే హృదయాన్ని నలగొట్టుకుని కన్నీరు విడిచే కృపా భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయమని తండ్రి, మీ కనికరం మా మీదకి రానియండి. మీ కోపం, మీ ఉగ్రత మేము భరించలేము ప్రభువా. మీ ఉగ్రతకు మేము పాత్రలను కాకూడదయ్యా. అలా కాకుండా ఉండాలంటే యెహోయాకీము వంటి జీవితం మేము జీవించకూడదయ్యా. అయ్యా ఈరోజు నుంచి అయినా ఈ వాక్యాన్ని మా నుదుటికి బాష్పంలా కట్టుకోవాలి, మా చేతికి కంకణం వల్ల కట్టుకోవాలి, మా మెడకు హారం వల్ల ధరించుకోవాలి. అటు విధంగా యెహోవా యందు భయము కలిగి మేము పాపం చేయక పవిత్రత కలిగి జీవించాలి. అటు కృప నాకు మాకు అందరికీ దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.